హలో ఎవ్రీబడీ, మై డియరెస్ట్ బయో బడీస్, ఎలా ఉన్నారు మీరందరూ? ఐ రియలీ హోప్ దట్ యూ ఆల్ ఆర్ డూయింగ్ జస్ట్ అమేజింగ్. అండ్ నేను సునైనా, మీ మాస్టర్ టీచర్ ఫర్ బయాలజీ. అండ్ ఈరోజు అయితే మనం చాలా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ సెషన్ లర్న్ చేసుకోపోతున్నాం, ఇంపార్టెంట్ టేబుల్స్ అండ్ ఫ్లో చార్ట్స్. ఓకే, సో మన బయాలజీ టెక్స్ట్ బుక్లో ఏదైతే ఇంపార్టెంట్ టేబుల్స్ ఉన్నాయో, ఏదైతే ఇంపార్టెంట్ ఫ్లో చార్ట్స్ ఆర్ దేర్, దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా, క్వైట్ ఇంపార్టెంట్. ఎస్, సో ఎగ్జామ్లో మనకి ఎలాంటి క్వశ్చన్స్ క్యాన్ బి ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ది టేబుల్స్? ఓకే, హౌ లైక్ వాట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వీ కెన్ గెట్ ఫ్రమ్ ది ఫ్లో చార్ట్స్, వీ విల్ సీ దాట్. ఓకే, సో లెట్స్ బిగిన్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో ఆల్సో. I think Muflia, she asked me to take session on tables many a times. Chala sar adigindi aithe Muflia, and many, okay, many of you. So let's begin the session. So before we started, let's welcome our bio buddies, all the lovely and wonderful students. So we have Bharat. Hi Bharat. Hi Tanish. Hi Anand. Hi Manas, very good evening. How are you, Manas? Then we have Bhavya Shri. Hi Bhavya. Bhargav, good evening Bhargav. Okay, Bhavya Shri ante mana roll number 1 ne kada. Okay, yes Tanish, yes Tanish, good evening everybody, a happy evening. Okay, Karthik, hi Yogan. Yes Yogan, you have joined the session today, very good to see you Yogan. Okay, so Yogan is a regular winner of our week quizzes, right? Chalo, Tanish, yes Tanish, hi rowdy girl, hi Arvind, good morning, yes, chalo, okay, this Bhavya Shri is different, all right, Bhavya, chalo, let's begin the session. Is the sound very low? Just let me know if I'm properly audible and visible. Am I properly audible and visible? Just Arvind is saying the sound is low. Let me check the sound once. Give me a moment, Arvind. Okay, is it fine now, Arvind? Please let me know. Okay, Bhavya Shri, new student. Sare. Santoshni. Hi, Santoshni. Very good evening. Madhu. Hi, Madhu. చలో, సో లెట్స్ బిగిన్ ది సెషన్, తొందరగా స్టార్ట్ చేసుకుందాం. సో అన్ని ఫ్లో చార్ట్స్, టేబుల్స్ అండ్ బ్లాక్ డయాగ్రామ్స్. సో ఫాస్ట్గా ఒకసారి చెప్తాను, టేబుల్స్ అంటే వీ హ్యావ్ సచ్ టేబుల్స్ ఇన్ అవర్ టెక్స్ట్ బుక్ కదా. సో ఎన్జైమ్ టేబుల్స్, వైటమిన్ టేబుల్స్, ఓకే, టేబుల్స్ ఆన్ ఎండోక్రైన్ గ్లాండ్స్, హార్మోన్స్, ప్లాంట్ హార్మోన్స్ ఎక్సెట్రా. ఓకే, సో ఇవన్నీ టేబుల్స్ అయితే ఎలా లెర్న్ చేసుకోవాలి, ఓకే, క్వశ్చన్స్ ఎలా మనకి టేబుల్స్ నుంచి వస్తున్నాయని చూసుకుందాం, సరేనా? తర్వాత ఫ్లో చార్ట్స్. ఫ్లో చార్ట్స్ అంటే ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ లైక్ దిస్, ఓకే, ఒక పాత్వేని యారో మార్క్, ఇట్లా యారో మార్క్ పెట్టి రిప్రజెంట్ చేస్తే దాన్ని ఫ్లో చార్ట్ అంటారు. తర్వాత బ్లాక్ డయాగ్రామ్. బ్లాక్ డయాగ్రామ్ ఇస్ నథింగ్ బట్, మై డియర్ బయో బడీస్, బ్లాక్ డయాగ్రామ్స్ అంటే జస్ట్ ఫ్లో చార్ట్ లాగానే, కానీ దాన్ని ఒక బాక్స్లో, ఓకే, ఒక చిన్న బాక్స్ లో ఇలా రిప్రజెంట్ చేసి యారో మార్క్ చూపిస్తే అది ఫ్లో చార్ట్ బ్లాక్ డయాగ్రామ్ అయిపోతుంది, అంతే. ఓకే, సో లెట్స్ బిగిన్. అన్ని ఫ్లో చార్ట్స్ మొత్తం టెక్స్ట్ బుక్ లో మనకి ఏదైతే ఫ్లో చార్ట్స్ ఉన్నాయో, ఏదైతే టేబుల్స్ ఉన్నాయో లెట్స్ డిస్కస్, సరేనా? సో ఒక రెండు మూడు క్వశ్చన్ మీకు చూపిస్తాను, అంటే ఎగ్జామ్ లో ఎలాంటి క్వశ్చన్స్ క్యాన్ బి ఎక్స్పెక్టెడ్. ఓకే, ఓకే అరవింద్, లిటిల్ లౌడరా? సరే, రౌడీ గర్ల్ ఇస్ ఆల్సో న్యూ, ఐ నో. చలో, సో సపోజ్ క్వశ్చన్ ఇక్కడ, అబ్జర్వ్ ద గివెన్ ఫ్లో చార్ట్. ఓకే, సో దే విల్ గివ్ యూ వన్ ఫ్లో చార్ట్ అండ్ ఆన్సర్ ద బ్లాంక్. ఓకే, సో ద క్వశ్చన్ విల్ బి లైక్ దిస్. సో అరవింద్, రౌడీ గర్ల్, సంతోషిని, మధు, తనీష్, కమాన్, టెల్ మీ వాట్ క్యాన్ బి ద ఆన్సర్ ఫర్ దిస్. సో ఇది ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను, తర్వాత మనం అన్ని ఫ్లో చార్ట్స్, అన్ని టేబుల్స్ వన్ బై వన్ డిస్కస్ చేసుకుందాం, ఆల్ రైట్? సో
హెటిరోట్రాపిక్ న్యూట్రిషన్ క్యాన్ బి డివైడెడ్ ఇంటూ హోలోజోయిక్ అండ్ డాష్ ఓకే అండ్ పారాసిటిక్ న్యూట్రిషన్. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఎక్స్పెక్టెడ్, సరేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ పిల్లలు, ఫ్లో చార్ట్స్ అయితే చాలా ఇంపార్టెంట్. ఈ పీడిఎఫ్ కూడా మీతో షేర్ చేస్తాను ఓకే. సో అన్ని ఫ్లో చార్ట్స్, అన్ని టేబుల్స్ ఒక్క దగ్గరే కలెక్షన్ అయి ఉంటుంది మీ దగ్గర ఫర్ క్విక్ రివిజన్. ఎగ్జామ్ అప్పుడు క్విక్లీ మీరు రివైజ్ చేసుకోవచ్చు, సరేనా? సో దిస్ హోలోజోయిక్ న్యూట్రిషన్ ఇస్ అగైన్ డివైడెడ్ ఇన్ టు హర్వివోర్స్ అండ్ డాష్ అండ్ ఓమ్నివోర్స్ ఓకే. సో ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి మనకి ఫ్లో చార్ట్ పైన. సో జస్ట్ వన్ ఎగ్జాంపుల్, ఆన్సర్ మీ దిస్ వన్. ఓకే, అరవింద్ హ్యాస్ గివెన్ ది కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్ అరవింద్, ఇట్ ఈస్ సాప్రోఫైటిక్ అండ్ కార్నివోర్స్. వెల్ డన్ గణేష్, కరెక్ట్ గణేష్, సాప్రోఫైట్. హాయ్ మమత, గుడ్ ఈవినింగ్. ఓకే కార్తిక్, కార్తిక్ ఆల్సో కరెక్ట్ ఆన్సర్ నానా, అది కార్నివోర్స్. ఎస్, వాట్ అబౌట్ ది ఫస్ట్ వన్ కార్తిక్? గణేష్, గణేష్ కరెక్ట్ నానా, సాప్రోఫైట్ అండ్ కార్నివోర్ ఓకే. వెరీ గుడ్ వెరీ గుడ్ పిల్లలు. తనీష్, కరెక్ట్ తనీష్, సాప్రోఫైటిక్ న్యూట్రిషన్ అండ్ కార్నివ్. భార్గవ్ కూడా కరెక్ట్, కమాన్. సో ఇలాంటి క్వశ్చన్స్ వస్తే మీరు రాయగలుగుతారు కదా. సో దిస్ ఇస్ సాప్రోఫైటిక్, సరేనా? అండ్ దిస్ వన్ ఈస్ కార్నివోర్ ఓకే. సో ఐ జస్ట్ షోడ్ యూ వన్ ఎగ్జాంపుల్, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఇన్ ద గివెన్ ఫ్లో చార్ట్ ఓకే. సో ఇది ఇంకొక ఫ్లో చార్ట్ ఓకే. దీంట్లో మీరు ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ అంటే ఈ క్వశ్చన్ మార్క్ ఉన్న బ్లాంక్ బాక్స్ ని మీరు ఫిల్అప్ చేసుకోవాలి ఓకే. సో వాట్ ఈస్ దిస్? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీస్ ఆర్ ది స్టెప్స్ ఆఫ్ డైజెషన్ కదా, న్యూట్రిషన్, హ్యూమన్ న్యూట్రిషన్. ఎస్, సో స్టెప్స్ ఆఫ్ న్యూట్రిషన్ లో మనం ఫస్ట్ స్టెప్ అయితే ఇంజెషన్, అయితే సెకండ్ స్టేజ్ ఏముంది క్వశ్చన్ మార్క్, థర్డ్ ఈస్ అబ్జార్ప్షన్, ఫోర్త్ యూ హ్యావ్ టు ఆన్సర్, ఫిఫ్త్ ఈస్ ఇజేషన్, సరేనా? సో టెల్ మీ ద సెకండ్ అండ్ ఫోర్త్ వన్ పిల్లలు. ఓకే భార్గవ్, జస్ట్ సమ్ లౌడ్ అయిందా? ఓకే భార్గవ్, సరే. అరవింద్ ఇస్ సేయింగ్ డైజెషన్, ఓకే అరవింద్ కరెక్ట్, కార్తిక్ డైజెషన్ కరెక్ట్, తనీష్ కరెక్ట్, భార్గవ్ కరెక్ట్. వాట్ అబౌట్ ది ఫోర్త్ బ్లాంక్? డూ టెల్ మీ అబౌట్ ది ఫోర్త్ blank also. Okay. So what can be the fourth blank pillalu? Tondaraga cheppandi, ever cheppatle enti fourth blank gurinchi chaala tough unda enti? Yes. Yes, yes, I am waiting for your... No, 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 Arvind, it's not defecation. Ganesh, it's not mastication also. Mastication ante enti? Ingestion process lo ne manaki mastication jarugutundi. Mastication is nothing but chewing of the food. Chewing of the food, how can it be in the fourth stage? Okay, so fourth stage, I'll tell you. Okay, Karthik, no problem if you don't know. Ippudu telustadi, assimilation. Okay. So the fourth step here is assimilation, second one is digestion, sarena? So manaki nutrition lo 5 stages are there. One is ingestion, first one, food ni teeskodam, tarvata digestion. Digestion ekkada jarugutundi? Mottam digestive system lo okay. Tarvata absorption, absorption ante it is going to the blood ఓకే. అసిమిలేషన్ అంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద న్యూట్రియంట్స్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది బాడీ. తర్వాత ఇజేషన్, ఇజేషన్ అంటేనే డెఫికేషన్, ఫీకల్ మ్యాటర్ రిమూవల్ ఓకే. సో లెట్స్ సీ, ఐల్ ఎక్స్ప్లెయిన్ దాట్ అగైన్. సో అలాంటి ఫ్లో చార్ట్ క్వశ్చన్స్ మనకి రావచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే టేబుల్ బేస్డ్ క్వశ్చన్స్ ఓకే. సో టేబుల్ బేస్డ్ క్వశ్చన్స్ లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు? Which hormone helps in general growth rate and metabolic activity? Can you tell me? Arvind, book lo undi adi. I'll tell you Arvind. Yes, assimilation happens. Okay, which is the hormone which is
హెల్పింగ్ ఇన్ జనరల్ గ్రోత్ రేట్ అండ్ మెటబాలిక్ యాక్టివిటీ. సపోజ్ ఇది ఒక క్వశ్చన్, ఐఎమ్ జస్ట్ షోయింగ్ యూ వన్ క్వశ్చన్, ఓకే. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకి టేబుల్ నుంచి వస్తున్నాయి. ఫ్రమ్ దిస్ ఇస్ ద క్వశ్చన్ ఫ్రమ్ హార్మోన్ టేబుల్, ఓకే. నెక్స్ట్ వన్ చూడండి, వాట్ ఆర్ ది ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్. ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అంటే ఈ క్వశ్చన్ మనకి వైటమిన్ టేబుల్ నుంచి కదా. సో వాట్ ఆర్ ది ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్, ఓకే. వెరీ గుడ్ అరవింద్, ఇట్ ఈస్ థైరాక్సిన్. సో ఆన్సర్ ఫర్ దిస్ ఇస్ థైరాక్సిన్. థైరాయిడ్ గ్లాండ్ సీక్రెట్ చేస్తుంది కదా. వెరీ గుడ్ కార్తిక్, అడేక్, ఓకే. యూ హ్యావ్ టు రిమెంబర్ ఇట్ లైక్ దిస్, అడేక్. అడేక్ అంటే ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్, వైటమిన్ ADEK. వెరీ గుడ్ అరవింద్. హాయ్ రాము, గుడ్ ఈవినింగ్, ఓకే. సో అర్థమైంది కదా. సో దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ టేబుల్స్ ఆర్ ఫ్రమ్ ఫ్లో చార్ట్స్. ఫ్లో చార్ట్స్ లో మోస్ట్లీ మనకి మొత్తం ఫ్లో చార్ట్ రాయడానికి రాదు, కానీ అంటే ఇట్ మే కమ్ ఆల్సో, బట్ మోస్ట్లీ ఇట్ ఈస్ లైక్ దే విల్ గివ్ యూ బ్లాంక్ ఇన్ ద ఫ్లో చార్ట్. యూ హ్యావ్ టు ఫిల్ ద బ్లాంక్, ఓకే. సో లెట్స్ బిగిన్ విత్ ఆల్ ద టేబుల్స్, ఓకే. సో ఎవరైతే ఈ సెషన్ ని లైవ్ తర్వాత చూస్తున్నారు, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఈ సెషన్ డివైడెడ్ ఇన్ టు 2 పార్ట్స్. ఫస్ట్ పార్ట్ లో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఆల్ ది టేబుల్స్, సరేనా. సెకండ్ పార్ట్ లో మనం అన్ని ఫ్లో చార్ట్స్ డిస్కస్ చేసుకోపోతున్నాం, సరేనా. సో దిస్ క్లాస్ ఇస్ టిల్ 8 o'clock. బీ విత్ మీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ సెషన్ ఇది, వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ యువర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఓకే. సో మనం అన్ని చాప్టర్స్ నుంచి టేబుల్స్ అండ్ ఫ్లో చార్ట్స్ కవర్ చేసుకోపోతున్నాం. సో లెట్స్ బిగిన్ విత్ ద టేబుల్స్. మనకి మన బయాలజీ టెక్స్ట్ బుక్ లో ఏమేం టేబుల్స్ ఇంపార్టెంట్ అంటే, చిన్న చిన్న టేబుల్స్ అయితే చాలా ఉన్నాయి, బట్ కొన్ని టేబుల్స్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్, అవి మనం డిస్కస్ చేసుకుందాం. అవును తనీష్, భార్గవ్, కరెక్ట్ నానా, వెరీ గుడ్. యూ పీపుల్ ఆర్ సింప్లీ అమేజింగ్. చలో, ఫ్రీడమ్ ఆయిల్, ఓకే ఓకే, విటమిన్ ఏడి, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అరవింద్. అలాంటి న్యూమోనిక్స్, అలాంటి కోడ్ ఏదో ఒకటి పెట్టుకొని అన్ని టేబుల్స్ అన్ని ఫ్లో చార్ట్స్ ని గుర్తు పెట్టుకోవాలి, స్పెషల్లీ టేబుల్స్, ఓకే. టేబుల్స్ చూసి అస్సలు భయపడద్దు, ఓకేనా. స్టెప్ బై స్టెప్, వన్ బై వన్ మనం అది లర్న్ చేసుకోవచ్చు, అది ఏం పెద్ద టఫ్ థింగ్ కాదు, సరేనా. సో లెట్స్ సీ. So we have tables from enzymes. Enzymes table, very very important pillalu, okay. So enzymes, then vitamin table, inkokati hormone table ante plant hormones, phytohormones and human lo unna hormones kuda chala important, okay na. Then evolution in respiration, excretion, circulation. Evolution ante primitive organism amoeba lo ఫస్ట్ ఎలా అయింది రెస్పిరేషన్, తర్వాత లో ఆర్గానిజం టు హై ఆర్గానిజం హౌ ఇస్ ద రెస్పిరేటరీ ఆర్గన్, అలాగే ఎక్స్క్రీషన్ కూడా ఎలా అంటే ఫ్రమ్ లోయర్ ఆర్గానిజం టు హైయర్ ఆర్గానిజం అది ఎలా ఎవల్యూషన్ అయింది, ఓకే. దెన్ మెండల్ రేషియో చాలా చాలా ఇంపార్టెంట్ పిల్లలు, ఓకే. వన్ మోర్ ఇస్ సెకండరీ మెటబోలైట్స్, ఓకే. మనకి అది క్వినైన్, రెజర్పైన్ అని ఒక టేబుల్ ఉంది కదా, అది కూడా ఇంపార్టెంట్. లెట్స్ బిగిన్, ఓకే. అరవింద్, ఓకే, వి యూజ్ సఫోలా ఆయిల్. హాయ్ సంయుక్త, వెరీ గుడ్ ఈవినింగ్ సంయుక్త, ఎలా ఉన్నావు నానా, కమాన్. సో ఫస్ట్ టేబుల్ వచ్చేసి మనకి ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్ టేబుల్. సో ఆ టేబుల్ ఐ హావ్ గాట్ ఇట్ టైప్డ్ ఫర్ యూ, ఓకే. PDF కూడా ప్రొవైడ్ చేస్తాను. టేబుల్ లో మనం ఎట్లా అంటే, ఫస్ట్ లెట్ అస్ సీ వాట్ ఆర్ విటమిన్స్ ఆర్ దేర్, ఓకే. సో బిఫోర్ ఐ షో యూ ద టేబుల్, లెట్స్ హ్యావ్ ఎ లుక్ అట్ ది విటమిన్, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్. సో వాట్ ఆర్ ది ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్, అడేక్, ఓకే. అడేక్ అని గుర్తుపెట్టండి, ఏదో ఒక ఇంగ్లీష్ కంట్రీలో పేర్లాగా గుర్తుపెట్టేసేయండి, అడేక్, ఓకే. సో ఏ ఇస్ కెమికల్ నేమ్, సైంటిఫిక్ నేమ్ ఫర్ ఏ ఇస్ విటమిన్, ఏ ఇస్ రెటినాల్. Vitamin D is calciferol, very very important vitamin.
విటమిన్ ఈస్ టోకోఫెరాల్ అండ్ కే ఈస్ ఫైలోక్వినాన్. ఓకే, సో మీరేం చేసుకోవాలి అంటే డైలీ ఒక టేబుల్ తీసుకోండి, ఆ టేబుల్ ని ప్రాక్టీస్ చేయండి, ఒకసారి చదవండి, సెకండ్ టైం రీడింగ్ ఇవ్వండి, తర్వాత ట్రై టు లెర్న్. ఓకే, దెన్ 2-3 డేస్ వరకు అది ఒకే టేబుల్ ని మీరు చదువుకుంటే ఉండాలి. ఓకే, సో ఆటోమేటిక్ గా పిల్లలు అది వచ్చేస్తుంది మీకు. ఓకే, సో దీస్ ఆర్ ది ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ADEK అడేక్. ఓకే, ఇలా కూడా మీరు గుర్తుపెట్టవచ్చు, ఫ్యాట్ అంటే లావు కదా, సో అడేక్ ఇట్లా చాలా పేర్లు ఉన్నాయి కదా ఇక్కడ, సో ఇట్ ఈస్ అడేక్ అంటే ఫ్యాట్. ఓకే, దెన్ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్. వాటర్ సాల్యుబుల్ విటమిన్ లో మనకి రెండే విటమిన్, అది బి అండ్ సి. సో బి లో మనకి బి కాంప్లెక్స్ చాలా ఉన్నాయి. ఓకే, అండ్ విటమిన్ సి ఒకటే, విటమిన్ సి నే, సరేనా? సో ఫ్యాట్ సాల్యుబుల్ లో ADEK అడేక్. వాట్ అబౌట్ దిస్ వన్? వాటర్ సాల్యుబుల్ లో ఓన్లీ 2, బి కాంప్లెక్స్ అండ్ విటమిన్ సి, సరేనా? ఎస్, తనీష్, మెండెల్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్, దాట్స్ కరెక్ట్ తనీష్. హాయ్ ప్రదీప్. అవునా అరవింద్, ఫ్రీడమ్, ఐ థింక్ ఫ్రీడమ్ కూడా పాడుతున్నాం, సఫోలా కూడా ఉంది, ఐ కన్ఫర్మ్ యూ అరవింద్. ఎస్ ఎస్ సంయుక్త, ఐఎమ్ డూయింగ్ గ్రేట్ అండ్ ఐ హోప్ యు ఆర్ ఆల్సో డూయింగ్ గ్రేట్. హాయ్ భావన, యువర్ ఎగ్జామ్, యు హ్యావ్ బయాలజీ ఎగ్జామ్ ఆన్ ఫ్రైడే, దెన్ ఇట్స్ వెరీ గుడ్ కదా భావన. ఇప్పుడు ఈ ఈ సెషన్ చాలా చాలా ఇంపార్టెంట్, మంచిగా వినండి అందరూ, ఈ సెషన్ లో యు మే గెట్ మెనీ క్వశ్చన్స్. ఓకే, ఎస్ కార్తిక్, విటమిన్ డి ని సన్షైన్ కూడా అంటారు. ఓకే, బికాస్ దాట్ హెల్ప్స్ ఇన్ అబ్జార్బింగ్, లైక్ వి గెట్ విటమిన్ డి ఫ్రమ్ దాట్. ఓకే, సన్. హలో భావన, ఎస్. బిసి కాస్ట్, ఓకే. అరవింద్ ఇస్ గివింగ్ అస్ ఎ వెరీ గుడ్ నిమోనిక్ టు రిమెంబర్ ద వాటర్ సాల్యుబుల్ విటమిన్ బిసి. ఇప్పుడు మనకి ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ క్యాస్ట్ ఉన్నాయి కదా, సో బీసీ క్యాస్ట్ అని గుర్తుపెట్టవచ్చు ఫర్ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్. వెరీ గుడ్ అరవింద్. అలాంటి నిమోనిక్స్ మీరు కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, కొన్ని నేను కూడా ఇస్తాను, దట్ ఈస్ ఫ్రమ్ ఇండివిజువల్ టు ఇండివిజువల్, అది వ్యారీ చేస్తుంది కదా. సో మీరు మీ ఓన్ నిమోనిక్స్, ఓన్ స్టోరీ లాగా సమ్ కోడ్ క్రియేట్ చేసి గుర్తుపెట్టండి. ఓకే, సో విటమిన్ బిలో మనకి విటమిన్ B1, B2, B3, B5 అండ్ వీ హ్యావ్ B6, B7, B9 అండ్ B12. సీక్వెన్స్లో గుర్తుపెట్టండి, సరేనా? బుక్లో అయితే లాస్ట్ 3 సీక్వెన్స్లో ఇవ్వలే, కానీ నేను ఇక్కడ సీక్వెన్స్లో రాసాను, ఒకసారి చూడండి. B1 ఇస్ థయామిన్, B2 ఇస్ రైబోఫ్లేవిన్, B3 ఇస్ నియాసిన్, B5 ఇస్ పాంటోథెనిక్ యాసిడ్, B6 is pyridoxine, B9 folic acid, ఇక్కడ B7 ఉంది లాస్ట్ లో, యాక్చువల్లీ ఇట్ షుడ్ కమ్ ఆఫ్టర్ B6. B7 is biotin అండ్ B12 is cyanocobalamin, సరేనా? అండర్స్టూడ్? ఓకే, సో దీస్ ఆర్ ది బి కాంప్లెక్స్ విటమిన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మీరు ఏం చేసుకోవాలంటే ఒక చిన్న పేపర్ లో రాయండి, చిన్న పేపర్ లో రాసి ఎక్కడైనా అతక పెట్టండి, మీ టెక్స్ట్ బుక్ ఫ్రంట్ పేజ్, బ్యాక్ పేజ్, లేకపోతే స్టడీ టేబుల్లో, మీ రూమ్లో, స్టడీ రూమ్లో, ఎక్కడైనా వాల్ పైన అతక పెట్టండి, ఎనీవేర్. ఓకే, సో మళ్ళీ మళ్ళీ దాన్ని చూస్తూ ఉంటే కూడా మీకు గుర్తు ఉంటుంది, సరేనా? ఈవెన్ ఇఫ్ యూ డోంట్ మెమరైజ్, మీరు ఒక 3-4 టైమ్స్ డైలీ బేసిస్లో దాన్ని రీడింగ్ ఇస్తే కూడా యూ కెన్ రిమెంబర్, సరేనా? హాయ్ పింకీ, నో ప్రాబ్లమ్ పింకీ, ఇఫ్ యూఆర్ లేట్, హ్యాపీ ఈవినింగ్. Tanish, you wrote your bio exam today. Very good. How was your exam, Tanish? Arivu, good morning, ma'am. Okay, it is evening. Good evening, Tanish. Yes, Tanish, correct. Hi, Akhil. How are you, Nana? Okay. Molecular biology. Chalo, focus karo. Yes, yes, molecular biology. Focus on the class. Hi, Mr. Introvert. How are you? Chalo, next one. I have
గాట్ ది ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ టైప్డ్ ఫర్ యూ ఆల్. ఓకే, బుక్ లో మనకి చాలా పెద్ద టేబుల్ లాగా ఉంది కదా, సో వీ షుడ్ హ్యావ్ ఎ సింపుల్ థింగ్. సో వైటమిన్ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్ అంటే ADEK కదా, ఎడేక్. ఓకే, సో ఏ ఫార్ రెటినాల్, డి ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ క్యాల్సిఫెరాల్, అండ్ ఈజ్ టోకోఫెరాల్, కే ఈజ్ ఫైలోక్వినాన్. ఆల్ రైట్, ఒక్కటే మాట చెప్తాను పిల్లలు, సోర్సెస్ అంత ఇంపార్టెంట్ కాదు, కానీ డిజీజెస్ రిలేటెడ్ టు వైటమిన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా సార్ రిపీట్ అవుతూనే ఉంటుంది, సరేనా? సో డిజీజెస్ ఇక్కడ మనం చూడండి, నైట్ బ్లైండ్నెస్ ఫర్ విటమిన్ ఏ, జీరోప్థాల్మియా గుర్తుపెట్టండి, అండ్ డిలే ఇన్ బ్లడ్ క్లాటింగ్ డిలే అంటే విటమిన్ కే. ఓకే, దెన్ రికెట్స్ గుర్తుపెట్టండి, రిలేటెడ్ టు, ఇట్ ఈస్ అ బోన్ డిజీజ్ అంటే క్యాల్సిఫెరాల్. ఓకే, విటమిన్ ఈ డెఫిషియన్సీ ఉంటే ఫర్టిలిటీ డిజార్డర్. ఓకే, సో వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఇస్ మనకి విటమిన్ టేబుల్స్ లో ఏం ఇంపార్టెంట్ అంటే, ఒకటేమో దాని కెమికల్ నేమ్ అంటే విటమిన్ ఏ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ డాష్ రెటినాల్, విటమిన్ డి ఇస్ కాల్డ్ యాజ్ డాష్ క్యాల్సిఫెరాల్, విటమిన్ డి ని సన్షైన్ విటమిన్ కూడా చెప్తారు. ఓకే, అది కాకుండా కెమికల్ నేమ్స్ కాకుండా మనకి ఇక్కడ డిజీజెస్. ఓకే, అంటే మన బాడీలో ఏదో ఒక విటమిన్ లెవెల్ తగ్గిపోతే, ఏదైనా విటమిన్ లెవెల్ డెఫిషియన్సీ అయిపోతే ఏం డిజీజెస్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది. అయితే డిజీజెస్ మాత్రం పక్కా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మీకు సోర్సెస్ గుర్తు ఉండట్లే అంటే నో ప్రాబ్లం, యూ కెన్ టేక్ సమ్ టైమ్, కానీ డిజీజెస్ మాత్రం పిల్లలు అస్సలు వదిలేయకూడదు. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్, డిజీజెస్ రిలేటెడ్ టు విటమిన్స్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా మానస్, సో యూ హ్యావ్ రిటన్ నోట్స్, అన్ని టాపిక్స్ మీద నోట్స్ రాసుకున్నావా? వెరీ గుడ్ మానస్, ఎస్ ఎస్ తనీష్, యువర్ ఎగ్జామ్ వాజ్ వెరీ ఈజీ, వెరీ గుడ్ తనీష్. అదే మిస్ ఇంట్రోవర్ట్, అదే చెప్తున్నా, సోర్సెస్ కొంచెం రఫ్లీ గుర్తు పెట్టండి, అంటే డోంట్ లీవ్ ఎవ్రీథింగ్. అంటే సి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తున్నాను కదా, ర్యాపిడ్ రివిజన్ సిరీస్ కూడా చేసుకున్నాము, సో ఇంపార్టెంట్ క్వశ్చన్ చదువుకుంటే మీరు పక్కా పాస్ అవుతారు. కానీ 50/50 కావాలంటే ఇది స్ట్రాటజీ. ఓకే, 50/50 కావాలంటే అన్ని కొంచెం కవర్ చేసుకోవాలి. ఓకే, వెరీ గుడ్ పింకీ, కంగ్రాచులేషన్స్, యూ గాట్ 10/10, దాట్స్ రియలీ నైస్ పింకీ. ఓకే, యశ్వంత్, హాయ్ యశ్వంత్, హౌ ఆర్ యూ? లెట్స్ సీ ద వాటర్ సాల్యుబుల్ విటమిన్. వాటర్ సాల్యుబుల్ విటమిన్ పేరు ఐ హావ్ గివెన్ నా, అంటే సైంటిఫిక్ నేమ్స్. ఓకే, సో థయామిన్, B1, B2 ఇస్ రైబోఫ్లేబిన్, నియాసిన్, పిరిడాక్సిన్. ఓకే, సైనోకోబాల్మిన్, B12 వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్, ఫోలిక్ యాసిడ్, పెంటోథెనిక్ యాసిడ్, బయోటిన్, అండ్ అస్కార్బిక్ యాసిడ్ అంటే విటమిన్ సి ఒకటే ఉంది. విటమిన్ బిలో మనకి చాలా విటమిన్ బి ఉన్నాయి, విటమిన్ బి కాంప్లెక్స్, అందుకే దాన్ని విటమిన్ బి కాంప్లెక్స్ అని అంటారు. ఓకే, ఎస్ ఎస్ ఇంట్రోవర్ట్, వెరీ గుడ్, ఎవ్రీబడి షుడ్ ఎయిమ్ ఫర్ 50/50. ఓకే, ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్ చదువుకుంటే పాస్ అవుతారు, లేకపోతే కొంచెం మంచి మార్క్స్ 40 వరకు 42 43 వరకు తెచ్చుకుంటారు. కానీ 50/50 కావాలంటే ఇంపార్టెంట్ క్వశ్చన్తో సహా ఇవి టేబుల్స్, ఫ్లో చార్ట్స్, డయాగ్రామ్స్ అన్ని కవర్ చేసుకోవాలి, అంటే స్టెప్ బై స్టెప్ అన్ని కవర్ చేసుకోవాలి. ఓకే, ఎస్, యూ కెన్ గెట్ మాలిక్యులర్ బయాలజీ, యూ కెన్ గెట్ 95+. ఓకే తనీష్, నో ప్రాబ్లం, యూ స్టిల్ హ్యావ్ 1 మంత్ కదా, ప్రాక్టీస్ కెమిస్ట్రీ. ఓకే, దెన్ డిజీజెస్ పిల్లలు, మళ్ళీ చెప్తున్నాను కదా, డిజీజెస్ అంటే చాలా ఇంపార్టెంట్. ఎస్, సో మోర్ దెన్ ద సోర్సెస్, డిజీజెస్ ఆర్ క్వైట్ ఇంపార్టెంట్. విటమిన్ B1 బెరీబెరీ, దెన్ పెలేగ్రా అనేమియా, స్కర్వీ వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్ స్కర్వీ. సో స్కర్వీ ఈస్ కాస్డ్ బై డెఫిషియన్సీ ఆఫ్ విచ్ విటమిన్,
విటమిన్ సి అస్కార్బిక్ యాసిడ్ ఓకే దెన్ అనేమియా ఇస్ కాస్డ్ బై సి పిరిటాక్సిన్ అండ్ ఆల్సో ఫోలిక్ యాసిడ్ బోత్ సరేనా వాట్ అబౌట్ పర్నీషియస్ అమీబా అండ్ సారీ అనేమియా పర్నీషియస్ అనేమియా అంటే సైనోకోబాల్మిన్ విటమిన్ బి 12 ఓకే సో డిజీజెస్ డోంట్ లీవ్ ద డిజీజెస్ మీరు సింప్టమ్స్ కూడా అంత అవసరం లేదు ఓకే సోర్సెస్ కొన్ని సోర్సెస్ ట్రై టు రిమెంబర్ ఇట్ ఈస్ నాట్ దాట్ ఇంపార్టెంట్ బట్ డోంట్ లీవ్ ఇట్ నాట్ ఇంపార్టెంట్ అంటే వదిలేస్తాం నో డోంట్ డూ దాట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ డిజీజెస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే సో డిజీజెస్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి అన్ని డిజీజెస్ సరేనా సో ఆఫ్టర్ యూ లర్న్ ఆల్ ద టేబుల్స్ ఒకరోజు టేబుల్ రిలేటెడ్ క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేసుకుందాం ఓకేనా ఓకే ఎస్ సో నెక్స్ట్ వన్ ముఫ్లియా హాయ్ ముఫ్లియా యూ కేమ్ ఫ్రమ్ ద స్కూల్ జస్ట్ నౌ దట్స్ గుడ్ సో ముఫ్లియా దిస్ సెషన్ ఇస్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ యూ ఎందుకంటే ముఫ్లియా చాలా సార్లు అడిగింది టేబుల్స్ అండ్ ఫ్లో చార్ట్స్ పైన క్లాస్ చేయడానికి హాయ్ సాత్విక్ హౌ ఆర్ యూ సాత్విక్ లేదు నాన్న 10th క్లాస్ కి సిలబస్ ఇంకా కాలేదు 9th క్లాస్ తర్వాత స్టార్ట్ చేసుకుందాం కార్తిక్ హ్యావ్ సమ్ మోర్ పేషెన్స్ ఓకే కార్తిక్ నౌ ఎంజైమ్స్ టేబుల్ సో ఎంజైమ్స్ టేబుల్ ని మనం ఎలా చాలా మంచిగా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఫస్ట్ అయితే వాట్ ఆర్ ది గ్లాండ్స్ గుర్తుపెట్టండి ఒకటేమో మనకి సలైవరీ గ్లాండ్ ఉంటుంది బక్కల్ క్యావిటీలో స్టమక్ దగ్గర మనకి ఎంజైమ్ సెక్రిషన్ ఉంది లివర్ వి డోంట్ హ్యావ్ ఎంజైమ్ బట్ బైల్ ఇస్ దేర్ సో వెరీ ఇంపార్టెంట్ ఫోర్త్ వన్ ఇస్ ప్యాన్క్రియాస్ ప్యాన్క్రియాస్ ఈజ్ వన్ గ్లాండ్ వెరీ ఇంపార్టెంట్ గ్లాండ్ ఫిఫ్త్ వన్ ఇస్ స్మాల్ ఇంటెస్టైన్ ఓకే సో బక్కల్ క్యావిటీలో వీ హ్యావ్ సలైవరీ అమైలేస్ స్టమక్ లో ఏంజైమ్ సీక్రెట్ అవుతుంది పెప్సిన్ లివర్ వి హ్యావ్ బైల్ జ్యూస్ బట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఎంజైమ్ ఇన్ లివర్ ఓకే వాట్ అబౌట్ ప్యాన్క్రియాస్ దేర్ ఆర్ 3 ఎంజైమ్స్ ఇన్ ప్యాన్క్రియాస్ అమైలేస్ ట్రిప్సిన్ అండ్ లైపేజ్ ఓకే అమైలేస్ ట్రిప్సిన్ అండ్ లైపేజ్ సరేనా వాట్ అబౌట్ స్మాల్ ఇంటెస్టైన్ 2 ఎంజైమ్స్ ఆర్ దేర్ పెప్టిడేస్ అండ్ సుక్రేజ్ ఓకే సో ఫస్ట్ మీకు ఇది గుర్తుంటే ఆటోమేటికలీ టేబుల్ గుర్తు ఉండిపోతుంది ఎస్ సో లెట్ అస్ ట్రై టు అండర్స్టాండ్ ఫస్ట్ బక్కల్ క్యావిటీ స్టార్టింగ్ నుంచి చేసుకోవాలి బక్కల్ క్యావిటీ విచ్ ఇస్ ద ఎంజైమ్ సలైవరీ అమైలేజ్ ఓకే దెన్ లివర్ లివర్ వీ హ్యావ్ బైల్ బైల్ ఇస్ నాట్ అన్ ఎంజైమ్ బట్ వెరీ ఇంపార్టెంట్ దెన్ స్టమక్ లో థర్డ్ వన్ స్టమక్ లో వీ హ్యావ్ పెప్సిన్ ఓకే What about this one? Pancreas. Yes, pancreas. మీరు ఇలా గుర్తుపెట్టుకోవచ్చు ALT. కంప్యూటర్లో సిస్టమ్ లో మనకి ఆల్ట్ బటన్ ఉంటుంది కదా ఆల్టర్నేట్ ఆల్ట్ ఓకే సో ఏ ఫార్ అమైలేస్ ప్యాన్క్రియాటిక్ అమైలేస్ ఎల్ ఫార్ లైపేస్ అంటే ప్యాన్క్రియాటిక్ లైపేస్ అనొచ్చు దెన్ ట్రిప్సిన్ ఓకే So, these three are enzymes in the pancreas. What about small intestine? Small intestine, you can remember like PS. PS ante police station. Okay. So, peptidase. Then, we have sucrase. Okay na? So, these are the enzymes and these are the glands. First, aithe meeru ila gurtu pettandi. Tarvata, సి టేబుల్ చూస్తే ఇట్లా టేబుల్ చూస్తే అమ్మో బాబో ఇది ఏంటి అనిపిస్తుంది ఓకే ఈజీలీ గుర్తు ఉండవు మనకి ఎవరికైనా కానీ ఇది డయాగ్రామ్ వేలో చూస్తే కాన్సెప్ట్ ని ఫస్ట్ అర్థం చేసుకుంటే మీకు ఈజీగా ఎంజైమ్స్ గుర్తుండిపోతుంది కదా ఓకే సో దీస్ ఆర్ ది గ్లాండ్స్ అండ్ ది ఎంజైమ్స్ ఫంక్షన్ ఏంటి ఫంక్షన్ కూడా గుర్తు పెట్టుకోవడం చాలా ఈజీ కదా ఓకే సో వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ సలైవరీ అమైలేస్ టెల్ మీ function of salivary amylase and also tell me the function of pepsin hi jagdishwar you came just now no problem jagdishwar pandu hi pandu royal hi easy cooking my voice is not clear I'm really sorry for that pillalu okay just give me a minute
I'll just try one mic and let me know if I'm properly audible or not. Okay. Is it audible now? Everybody, is it audible now? I'm really sorry for the inconvenience, Pillalu. Just let me know if I'm audible now. Yes, yes. I hope it is fine now. Okay. I'm waiting for your message response in the chat box. Am I audible? Okay. Chalo. So I think that mic is not working. I'm really sorry, students, for this inconvenience. I'll try to get a new mic. Okay. And now I'll speak without the mic. I'll try to speak very loudly. Okay. Clear. Okay. Chalo. Tell me the enzymes. You have to tell me the enzyme in buccal cavity. What is the enzyme secreted by salivary gland? So it is salivary amylase. Okay, enzyme rases nan kada nenu. Function chapandi. What is the function of salivary amylase? What is the function of salivary amylase? So function of salivary amylase is, it is converting what? Starch into maltose. Okay. Then pepsin, it is converting proteins. See, pepsin, P for pepsin, P for protein. Alage pancreas lo ALT enzymes unnai kada, ALT. Okay. Just remember it as ALT. So amylase is converting carbohydrates, lipase for fat, trypsin for pepsin, proteins. What about small intestine? Peptidase for protein, sucrase for carbohydrate. Bile. What bile is doing? Bile is for emulsification. Okay. So what is emulsification, Pillalu? Yes. Arvind, correct. Nature relaxation, maltose. Oh no. Tamanna, correct nana. Karthik guda, correct. Okay, Tanish, my voice is very clear. Okay, for some it is clear, for some it is not clear. That is what nen realize chestunano. No problem. Edoka solution find chestanu kachidamga. Okay, I'm really sorry, Pillalu. Chalo, tylene or salivary amylase is same, Tanish. Okay, so idi meeku telisin tarvata ee
ఎంజైమ్ టేబుల్ అయితే చాలా ఈజీగా ఉంటుంది కదా. ఎంజైమ్ టేబుల్ లో టైలిన్ ఆర్ సలైవరీ అమైలేస్ వాట్ ఇట్ ఈస్ డూయింగ్, ఇట్ ఈస్ కన్వర్టింగ్ కార్బోహైడ్రేట్ టు మాల్టోస్. జస్ట్ ఇది గుర్తు పెట్టండి, టైలిన్ సలైవరీ అమైలేస్ ఇస్ ఫ్రమ్ సలైవరీ గ్లాండ్స్ ఇన్ ద బకల్ క్యావిటీ, ఆల్రెడీ మీకు తెలుసు. ఓకే, నెక్స్ట్ పెప్సిన్. వాట్ పెప్సిన్ ఇస్ డూయింగ్, పెప్సిన్ ఇస్ యాక్టింగ్ ఆన్ ప్రోటీన్స్ అండ్ కన్వర్టింగ్ ఇట్ ఇన్ టు పెప్టోన్స్. బైల్ ఫంక్షన్ ఏంటి, ఎమల్సిఫికేషన్. వాట్ ఈస్ ఎమల్సిఫికేషన్ పిల్లలు చెప్పండి నాకు, వాట్ ఈస్ ఎమల్సిఫికేషన్? అవును జగదీశ్వర్, ఈరోజు క్విజ్ లేదు ఎందుకంటే ఈ సెషన్ ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం ఎక్కువసేపు జరుగుతుంది ఈ సెషన్. నెక్స్ట్ అమైలేస్ ట్రిప్సిన్ లైపేజ్, దీస్ త్రీ ఆర్ ప్యాన్క్రియాటిక్ ఎంజైమ్స్. ఓకే, ఎస్ ఎస్, ఈజీ కుకింగ్ ఐ అండర్స్టాండ్, బట్ ఐఎమ్ ట్రైంగ్ టు స్పీక్ వెరీ లౌడ్లీ. ఓకే, ట్రై టు యూజ్ యువర్ హెడ్ ఫోన్ కదా, జస్ట్ ఫర్ వన్ ఆర్ టూ డేస్ ట్రై టు యూజ్ యువర్ హెడ్ ఫోన్. ఓకే అరవింద్, ఓకే. Somebody is asking dextrin. Nature relaxation. Dextrin is a type of carbohydrate only. Is a form of carbohydrate. Okay. Carbohydrates ante chala types untundi. Dextrin, maltose. Then we have sucrose. Okay. Fructose. And also glucose. Glucose is the simplest carbohydrate. Starch is also one type of carbohydrate. Okay. So there are many types of carbohydrates. Dextrin is one of them. Sarena? Very good, Arvind. The breaking of large fat molecules into small ones is called emulsification. Okay. So like that you can remember the table. Now one of the important table is nutritional disorders. So what are nutritional disorders first of all? Who will tell me this? So what all nutritional disorders we have? ఒకటేమో ప్రోటీన్స్. ఇఫ్ దేర్ ఇస్ డెఫిషియన్సీ ఆఫ్ ప్రోటీన్స్ వాట్ హ్యాపన్స్? ఇఫ్ దేర్ ఇస్ డెఫిషియన్సీ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ కార్బోహైడ్రేట్ బోత్, దెన్ వాట్ హ్యాపన్స్? ఫ్యాట్. ఇఫ్ దేర్ ఇస్ ఎక్సెస్ ఫ్యాట్ ఇన్టేక్ బై అవర్ బాడీ, అప్పుడు ఏం డిజార్డర్ అవుతుంది? ఇంకా ఐరన్ అండ్ ఫ్లోరిన్ గురించి కూడా చెప్పాలి. ఫాస్ట్గా ఇది చెప్పండి, దెన్ ఐ విల్ డిస్కస్ ది ఆన్సర్ విత్ యూ. Yes, nature relaxation. There is a difference between starch and glucose. Both are carbohydrates only, but glucose is the simplest carbohydrate and starch, it is a complicated carbohydrate, large molecule. Okay. Sahithi, once admit card are released for state syllabus exam, we will notify in Vedantu. Okay, Sahithi? Okay. Arvind is already using speakers. Very good. Jagadishwar, rape untundi nana quiz. We will have quiz tomorrow. Don't worry. Yes. Kwashiorkor, obesity and marasmus. Sare. But chappandi, protein deficiency aite maniki a disease aitundi. And carbohydrate aite maniki a disease ani ala chappali kada. So, protein, if there is protein deficiency in our body, kwashiorkor is the disease. If there is protein plus carbohydrate deficiency, marasmus is the disease. Okay, fat. What about fat? Fat less aithe no problem. Kani ekku fat, excess fat tinte obesity aitundi. Okay, and iron deficiency pillelu. If there is iron deficiency in our body, అంటే హిమోగ్లోబిన్ తక్కువ ఉంటే ఐరన్ కూడా తగ్గిపోతుంది కదా. ఓకే, సో అనేమియా ఇస్ ద డిజీజ్, అంటే లెస్ బ్లడ్, లెస్ ఐరన్. ఓకే, ఫ్లోరిన్. ఫ్లోరిన్ తక్కువ అయితే ఏం కాదు, బట్ ఫ్లోరిన్ ఎక్కువ అయితే వీ మే గెట్ సంథింగ్ కాల్డ్ ఫ్లోరోసిస్. ఓకే, అర్థమైందా? సో దీస్ ఆర్ ద న్యూట్రియంట్ హూస్ డెఫిషియన్సీ ఆర్ ఎక్సెస్ ఇంటేక్ క్యాన్ కాజ్ డిజీజెస్. ఆల్ రైట్. Hi Mittu, good evening Mittu. Creatine, molecular biology, creatinine, creatine, uric acid,
యూరియా, క్రియాటినిన్, దీస్ ఆల్ ఆర్ వేస్ట్ మెటీరియల్స్. దీస్ షుడ్ బి రిమూవ్డ్ ఫ్రమ్ అవర్ బాడీ. ఓకే, టాక్సిక్ మెటీరియల్స్, దే కెన్ నాట్ బి హెల్దీ ఫర్ అస్ కదా. ఓకే భాను, ఫ్రమ్ ఫిబ్రవరి 23 ప్రీ ఫైనల్స్ ఆర్ స్టార్టింగ్. ఓకే భాను, చలో. సో ఇది క్లియర్ కదా. నెక్స్ట్ ఒకటి, ఎవల్యూషన్ ఆఫ్ గ్యాసెస్. ఎలా ఎవల్యూషన్ ఆఫ్ గ్యాసెస్ లో అంటే ఫస్ట్ అమీబాలో ఎలా అయింది ఎక్స్చేంజ్, గ్యాసెస్ ఎక్స్చేంజ్. గ్యాసెస్ ఎక్స్చేంజ్ అంటే రెస్పిరేషన్ గురించి మాట్లాడుతున్నాం. హౌ ఇట్ హ్యాపెండ్ ఇన్ అమీబా, దెన్ ఆర్థ్రోపోడా, ఫిష్, అనిలిడా, తర్వాత హయ్యర్ అనిమల్స్ లో ఎలా జరిగింది అని చూసుకుందాం. ఓకే, సో అమీబా, హౌ ఇస్ ద రెస్పిరేషన్ ఇన్ అమీబా? బై డిఫ్యూజన్. ఓకే, ఇన్సెక్ట్స్ అంటే కాక్రోచ్, గ్రాస్ హాపర్, దీంట్లో ఎలా అవుతుంది మనకి ట్రాకియల్ రెస్పిరేషన్. అయితే ట్రాకియల్ రెస్పిరేషన్ ఎగ్జాంపుల్ అడిగినప్పుడు మీరు ఏం రాయాలి? ట్రాకియల్ రెస్పిరేషన్ ఎగ్జాంపుల్స్ ఆర్ కాక్రోచ్, ఎనీ ఇన్సెక్ట్ యూ కెన్ రైట్. ఓకే, దెన్ బ్రాంకియల్ రెస్పిరేషన్. బ్రాంకియల్ రెస్పిరేషన్ అంటే ఏంటి? బ్రాంకియల్ రెస్పిరేషన్ అంటే ఫిషెస్, దెన్ క్రాబ్స్, ఓకే, ఫ్రాగ్, టాడ్పోల్ లార్వా ఉంటుంది కదా ఫ్రాగ్ది, దాంట్లో కూడా బ్రాంకియల్ రెస్పిరేషన్. తర్వాత క్యూటేనియస్ రెస్పిరేషన్, అయితే పిల్లలు ఎన్నిసార్లు రిపీట్ అయింది ఈ క్వశ్చన్, స్కిన్. సో హౌ, విచ్ ఆర్ ది ఆర్గానిజమ్స్? లీచ్, ఆర్త్వామ్, ఆంఫిబియన్స్, సో ఫ్రాగ్. ఓకే, సో క్యూటేనియస్ రెస్పిరేషన్ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టండి, రెస్పిరేషన్ త్రూ ది స్కిన్. స్కిన్ త్రూ రెస్పిరేషన్ జరిగినప్పుడు దాన్ని మనం క్యూటేనియస్ రెస్పిరేషన్ అని అంటున్నాం కదా. దెన్ ఆంఫిబియన్స్, రెప్టైల్స్, బర్డ్స్, మ్యామల్స్ అంటే హయ్యర్ ఆర్గానిజం లో ఎలా అవుతుంది మనకి రెస్పిరేషన్ అంటే ఇట్ ఈస్ పల్మనరీ రెస్పిరేషన్, అంటే లంగ్స్, లంగ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. ఓకే, సో ఆల్ ది హయ్యర్ ఆర్గానిజమ్స్ అంటే హ్యూమన్ బీయింగ్, ఆల్ ది బర్డ్స్, రెప్టైల్స్, దే హ్యావ్ పల్మనరీ రెస్పిరేషన్. ఓకే, సో యూ విల్ రిమెంబర్ దిస్ కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెస్పిరేషన్ ఫ్రమ్ లోయర్ ఆర్గానిజం టు హయ్యర్ ఆర్గానిజం, సరేనా. నెక్స్ట్ నెక్స్ట్ వీ హ్యావ్ టు, ఓకే ఓకే, యు ఆర్ ఆస్కింగ్ అబౌట్ క్రియాటిన్ మోనోహైడ్రేట్ విచ్ జిమ్ గైస్ యూజెస్. నాట్ సో హెల్దీ మాలిక్యులర్ బయాలజీ, నాట్ దాట్ హెల్దీ. ఓకే, తెలుగు ఇన్ తెలుగులో లీచ్, నేచర్ రిలాక్సేషన్, వర్షాకాలంలో ఇట్లా స్టిక్కీ స్టిక్కీ ఒక ఆర్గానిజం ఉంటుంది కదా బ్లాక్ కలర్ లో, చూసి ఉంటారు, అదే లీచ్. ఓకే, అంటే బై మిస్టేక్ గా మన స్కిన్ ని, స్కిన్ కి అతికిపోతే కూడా ఇట్ విల్ సక్ ఆల్ ది బ్లడ్. ఓకే, ఓకే భాను, ఆల్ ది బెస్ట్, మంచిగా ప్రిపేర్ చేయండి అందరూ ప్రీ ఫైనల్ కోసం. సో హౌ ఇస్ ద ఎక్స్క్రీటరీ ఆర్గన్ ఎవల్యూషన్ హ్యాస్ హ్యాపెండ్ అంటే ఫ్లేమ్ సెల్స్ ఇస్ ద ఎక్స్క్రీటరీ ఆర్గన్ ఫర్ విచ్ యానిమల్, రెన్నెట్ ఫర్ విచ్ యానిమల్, నెఫ్రిడియా, మెటానెఫ్రిడియా, గ్రీన్ గ్లాండ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో అవన్నీ గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ సింపుల్ డిఫ్యూజన్, ప్రోటోజోవాలో సింపుల్ డిఫ్యూజన్, పోరిఫెరాలో వాటర్ బాత్, ఫ్లేమ్ సెల్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎవ్రీబడి, ఫ్లేమ్ సెల్స్. ఓకే, సో హౌ ఇస్ ఇట్ హ్యాపెనింగ్ ఇన్ ప్లాటిహెల్మెంథిస్? సో ప్లాటిహెల్మెంథిస్ అడిగినప్పుడు మీరు ఫ్లేమ్ సెల్స్ అని ఆన్సర్ చేయాలి. ఓకే, వెరీ గుడ్ వేణి, ఫ్లేమ్ సెల్స్ ప్లాటిహెల్మెంథిస్. ఓకే పింకీ, దెన్ రెన్నెట్ సెల్స్, రెన్నెట్ సెల్స్ అంటే నిమాటోడా. ఓకే, అనిలిడా, అనిలిడా అంటే ఆర్త్వమ్, దే ఆర్ అనిలిడా కదా, సో ఇట్ ఈస్ నెఫ్రిడియా. దెన్ ఆర్థ్రోపోడా, ఆర్థ్రోపోడాలో వాట్ ఈస్ ద ఎక్స్క్రిటరీ సిస్టమ్? గ్రీన్ గ్లాండ్ అండ్ మాల్ఫీజియన్ ట్యూబ్యూల్. ఓకే, హాయ్ సాదియా, హాయ్ భవ్య, సో యూ కేమ్ ఫ్రమ్ ద స్కూల్ జస్ట్ నౌ, భవ్య అండ్ సాదియా. ఓకే ఓకే, భవ్య చాట్ బాక్స్ లో రాగానే అందరు యాక్టివ్గా అయిపోయారు కదా, హాయ్ హాయ్ అని చెప్తున్నారు. ఓకే ఓకే భవ్య, నో ప్రాబ్లం, ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చావా, సరే. సో మెటానెఫ్రిడియా మొలస్కాలో అండ్ హయ్యర్ యానిమల్స్ అంటే రెప్టైల్, బర్డ్, మ్యామల్స్, సో వీ హ్యావ్ కిడ్నీస్. ఓకే, సో ఇవి లర్న్ చేసుకోవాలి. నా సర్క్యులేటరీ సిస్టమ్ గురించి నాకు ఫాస్ట్గా చెప్పండి,
Which organism have open type of circulation and which organism have closed type of circulation? Okay, open type and closed type circulation. Example, ever chapter naku? Yes. Yes, Sadia. Hi, Sadia. మల్లికార్జున్ రావు అంటే భవ్య, ఓకేనా? మాలిక్యులర్ బయాలజీ, ఓకే. అరవింద్ లీచ్ని, ఓకే. చలో, సో అమీబాలో సర్క్యులేటరీ సిస్టమ్ ఎలా ఉంటుంది? స్పాంజెస్ లో అనిలిడా ఆర్థ్రోపోడా. కానీ మీరు ఫస్ట్ అయితే నాకు ఓపెన్ టైప్ అండ్ క్లోజ్ టైప్ లో చెప్పండి ఆన్సర్. వెరీ గుడ్. వేణి, కాక్రోచ్. సో కాక్రోచ్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ ఓపెన్ ఆర్ క్లోజ్డ్, వేణి? Bhavya, correct. Open type example is cockroach. Very good. Good girl. Then molecular biology. Tell me the answer. Closed type. What is the example for closed type? So human, we have closed type circulation. Okay. So just see here. Amoeba, Brownian movement or protoplasm. Cnidarians, blind sac. Platyhelminthes, highly branched digestive system. But what about this one, open type and closed type? ఈ టేబుల్ నుంచి అయితే మనకి ఓపెన్ అండ్ క్లోజ్ టైప్ ఆఫ్ సర్క్యులేషన్ చాలా ఇంపార్టెంట్, ఓకేనా? సో ఇట్ ఈస్ మొలస్కాలో ఓపెన్ టైప్ అండ్ క్లోజ్డ్ టైప్ విల్ బి, వన్ మినిట్, లుక్ హియర్. ఓపెన్ టైప్ యూ కెన్ రైట్ దిస్ వన్, lower chordates, yes, and closed type all the higher animals, okay? Cockroach kuda rayochu, yes. Hi Vinky. Hi Khader Khan. Yes, human is the example for that. Raju, hi Raju. Cockroach, yes. Village adventure, okay. So many students joining us, very good. Andar school nunchi vachesnaremo, okay. So next manaki hormone table kuda chala important, plant hormone and human hormone, okay. So just important tables ippudu cheptunanu, tarvata flow chart discussion start cheskundam, okay. So adi chala interactive ga untundi manaki. ప్లాంట్ హార్మోన్స్ ఏమేమి ఉంటుంది మనకి? అబ్సిసిక్ యాసిడ్, ఆక్సిన్, సైటోకైనిన్, ఇథిలిన్ అండ్ జిబర్లిన్స్, ఓకే. సో దాని ఫంక్షన్ ఏంటి గుర్తుపెట్టుకోవాలి. బట్ అబ్సిసిక్ యాసిడ్ ఈస్ పర్ఫార్మింగ్ క్లోజింగ్ ఆఫ్ స్టొమాటా అండ్ సైటోకైనిన్ ఈస్ పర్ఫార్మింగ్ ఓపెనింగ్ ఆఫ్ స్టొమాటా. అయితే ఈ రెండు ఫంక్షన్ ఎందుకు హైలైట్ చేశానంటే ఇది కాంట్రాస్టింగ్ గా ఉంది కదా. సో విచ్ ఈస్ డూయింగ్ క్లోజింగ్ ఆఫ్ స్టొమాటా? అబ్సిసిక్ యాసిడ్. అండ్ విచ్ వన్ ఫర్ ఓపెనింగ్ ఆఫ్ స్టొమాటా? సైటోకైనిన్, ఓకే. అండ్ ఇథిలిన్ ఇస్ ఆల్వేస్ హెల్పింగ్ ఇన్ రైపనింగ్ ఆఫ్ ఫ్రూట్స్, ఓకే. సో ఇది ఎలా వస్తుంది క్వశ్చన్ అంటే, దే విల్ పిక్ ఎనీ వన్ ఫంక్షన్ అండ్ హార్మోన్ పేర్ అడుగుతారు, ఓకే. హాయ్ రాజు. అవును రాజు, వాల్యూమ్ హాయ్ లేదు తెలుసు, కొంచెం ఇయర్ ఫోన్ యూజ్ చేయండి నానా, ఓకే. రియలీ సారీ ఫర్ దాట్ రాజు. థ్యాంక్ యూ అర్ష్ విలేజ్ అడ్వెంచర్. వాట్స్ యువర్ నేమ్ నానా? Yes, Raju, please adjust for one or two days. Actually, I got a new mic, but idi pani cheyatle anduke I'll order one more mic. Till then, please adjust. Sorry, pillalu, okay na? Hi, DPMYT, Manoj kada? Okay, so ee endocrine gland table kuda chala chala important, sarena? So pituitary gland lo chala hormones unnai. కానీ మీరు ఫస్ట్ అయితే థైరాయిడ్, ఓవరీ, టెస్టిస్, అడ్రినల్, ప్యాన్క్రియాస్ గ్లాండ్ ని గుర్తుపెట్టండి. దిస్ వన్ థైరాయిడ్ గ్లాండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, లెట్ మీ టెల్ యూ. థైరాయిడ్ తర్వాత మనకి అడ్రినల్ గ్లాండ్ అయితే చాలా ఇంపార్టెంట్. వీ కెన్ ఎక్స్పెక్ట్ 1-4 mark క్వశ్చన్ ఆల్సో ఫ్రమ్ అడ్రినల్ గ్లాండ్, ఓకే. దెన్ ప్యాన్క్రియాస్, విచ్ ఈస్ ది ఓన్లీ మిక్స్డ్ గ్లాండ్ ఆర్ హెటరోక్రైన్ గ్లాండ్ అంటే ప్యాన్క్రియాస్, ఎందుకంటే that is secreting both enzymes and what? A hormone, okay?
నౌ సెకండరీ మెటబోలైట్ కూడా ఇంపార్టెంటే. దీన్ని నేను ఇంకొక సెషన్లో చీట్ కోడ్స్ చెప్తాను టు రిమెంబర్ ద టేబుల్. ఓకే, సో దీంట్లో మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఆల్కలాయిడ్ క్వినైన్ ఇస్ యాంటీ మలేరియల్ అండ్ రెజర్పైన్ ఇస్ ఫర్ స్నేక్ బైట్. ఓకే, దెన్ వీ హ్యావ్ నింబిన్, ఇట్ ఈస్ వన్ యాంటీసెప్టిక్. అలానే జస్ట్ యూజెస్ అండ్ ఆల్కలాయిడ్ వెరీ ఇంపార్టెంట్. పార్ట్ అండ్ ప్లాంట్ అంతా రాదు, బట్ ఈ టూ కాలమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, యూజెస్ అండ్ ఆల్కలాయిడ్ పేరు. ఓకేనా? సో దాట్ వాజ్ ఆల్ అబౌట్ ద ఇంపార్టెంట్ టేబుల్స్. అన్ని ఇంపార్టెంట్ టేబుల్స్ ఒక్క దగ్గర పెట్టాను మీకోసం, ఈ పీడిఎఫ్ షేర్ చేస్తాను, ఆల్ ఆఫ్ యూ క్యాన్ యూజ్ ఇట్. ఓకే, సో అన్ని టేబుల్స్ అండ్ ఫ్లో చార్ట్స్ ఒక్క దగ్గర ఉంటుంటే మీకు అది ఈజీ వాల్యూమ్, సారీ ఈజీ రివిజన్ లాగా యూజ్ అవుతుంది కదా. సంబడి రోడ్ వాల్యూమ్ హియర్. ఓకే, ఎస్, మాలిక్యులర్ బయాలజీ ఈజీ పీజీ లెమన్ స్క్వీజీ, ఎస్. హాయ్ సుష్మిత, హౌ ఆర్ యూ? అజీమ్, ఓకే, యువర్ నేమ్ ఇస్ అజీమ్, గుడ్ టు మీట్ యూ అజీమ్. మిస్టర్ వెంకీ, ఎంజైమ్స్ గురించి ఆల్రెడీ చెప్పేసినాను. ఈ క్లాస్ 6:00 స్టార్ట్ అయింది కదా నాన్న, లైవ్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఒకసారి చూస్తే తెలుస్తుంది. ఓకే, సో లెట్ మీ స్టార్ట్ విత్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ యువర్ బయాలజీ ఎగ్జామ్, అది వచ్చేసి ఫ్లో చార్ట్స్. సరేనా పిల్లలు, ఫ్లో చార్ట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అందరూ రెడీగా అయిపోండి టు ఆన్సర్ మీ ఇన్ ద చాట్ బాక్స్. ఒక ఫ్లో చార్ట్ చూపిస్తాను. ఓకే, ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు చెప్పాలి. సో క్వశ్చన్ ఇక్కడ ఏంటి, స్టేజెస్ ఆఫ్ యూరిన్ ఫార్మేషన్ ఆన్సర్ చేసుకోవాలి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్లో చార్ట్. సో ఫాస్ట్గా నాకు చాట్ బాక్స్లో చెప్పండి, యూరిన్ ఫార్మేషన్ స్టేజెస్ హౌ మెనీ ఆర్ దేర్? 4 స్టేజెస్ కదా, ఆ 4 స్టేజెస్ పేరు సీక్వెన్స్లో నాకు చెప్పాలి మీరు, తొందరగా ఫాస్ట్ చెప్పండి. రౌడీ గర్ల్, కాన్స్టిపేషన్ అంటే వెన్ దెర్ ఇస్ నో ప్రాపర్ బవెల్ మూవ్మెంట్. ఓకే, వెన్ ద ఫీకల్ మ్యాటర్ ఈస్ నాట్ రిమూవ్డ్ ఫ్రమ్ అవర్ బాడీ టైమ్ టు టైమ్, ఆర్ స్మూత్గా ఫీకల్ మ్యాటర్ రిమూవల్ జరగకపోతే దాన్ని కాన్స్టిపేషన్ అంటారు. ఓకే, సో హౌ కెన్ దాట్ బి అవాయిడెడ్ బై ఈటింగ్ రఫేజెస్? ఎస్ సుష్మిత, ఐఎమ్ గుడ్ సుష్మిత. కార్తికేయ, హాయ్ కార్తికేయ. సరేనా, గాట్ ఇట్? హూ ఆస్క్ దిస్ క్వశ్చన్? రౌడీ గర్ల్, క్లియర్ కదా? ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్ కార్తికేయ. గ్లోమెరులర్ ఫిల్టరేషన్ ఫస్ట్ వన్, వెరీ గుడ్. నెక్స్ట్ వన్, ట్యూబులర్ రీఅబ్జార్ప్షన్. ఓకే, సురేష్ రెడ్డి ఇస్ గివింగ్ ది కరెక్ట్ ఆన్సర్. గ్లోమెరులస్ ఫిల్టరేషన్, ట్యూబులర్ సెక్రీషన్, ట్యూబులర్ రీఅబ్జార్ప్షన్ అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ యూరిన్, వెరీ గుడ్ సురేష్ రెడ్డి. దెన్ మిట్టు, వెరీ గుడ్ మిట్టు. సో ఉమర్ హ్యాస్ గివెన్ ది కరెక్ట్ ఆన్సర్ ఆల్సో. చంగీస్ ఖాన్, హాయ్ చంగీస్ ఖాన్, టాపర్. ఓకే, అవును అరవింద్ కరెక్ట్, వేణి కూడా కరెక్ట్, సుష్మిత వెల్ డన్, సాదియా అండ్ మిస్టర్ వెంకీ, వెరీ గుడ్. సో ఈ సీక్వెన్స్ ఇలానే మనకి క్వశ్చన్ వస్తుంది. ఓకే, సో గ్లోమెరులర్ ఫిల్టరేషన్ ఫస్ట్ స్టెప్, తర్వాత ట్యూబులర్ రీఅబ్జార్ప్షన్, తర్వాత ట్యూబులర్ సిక్రీషన్ అండ్ దెన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ యూరిన్. కానీ ఎగ్జామ్లో ఎలా అడుగుతారు తెలుసా, గ్లోమెరులర్ ఫిల్టరేషన్ రాస్తారు. ఓకే, సో గ్లోమెరులర్ ఫిల్టరేషన్ అండ్ సెకండ్ బాక్స్ దే విల్ లీవ్ ఇట్ ఎంప్టీ. ఓకే, అండ్ దెన్ దే విల్ రైట్ ట్యూబులర్ సిక్రీషన్, ఆల్ రైట్. సో ఈ సెకండ్ బాక్స్ని మీరు ఫిల్అప్ చేసుకోవాలి. సో కరెక్ట్గా సీక్వెన్స్ తెలిస్తేనే మీరు ఫిల్అప్ చేసుకోవచ్చు. ఓకే, లేకపోతే అంటే గ్లోమెరులర్ ఫిల్టరేషన్ ఎక్కడ జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది గ్లోమెరులర్ ఫిల్టరేషన్? బోమెన్స్ క్యాప్సూల్లో, అయితే బోమెన్స్ క్యాప్సూల్ రాయాలి. సో వాట్ దే విల్ ఆస్క్ యు నో, దే విల్ రైట్ బోమెన్స్ క్యాప్సూల్, తర్వాత దే విల్ లీవ్ వన్ బ్లాంక్, మళ్ళీ ఇంకొక బ్లాంక్ అండ్ ఫైనలీ కలెక్టింగ్ ట్యూబ్. ఓకే, సో ఇది ఇక్కడ మనం ఏం ఫిల్అప్ చేసుకోవాలి, పిసిటీ అండ్ డిసిటీ, ఎస్. సో ఫ్లో చార్ట్ సీక్వెన్స్లో గుర్తు పెట్టండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్.
అండ్ ఏదో ఒక్క బాక్స్ ఖాళీగానే ఉంటుంది, ఎంప్టీగానే ఉంటుంది, దాన్ని మీరు ఫిల్అప్ చేసుకోవాలి. సరేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఆన్సర్ మీ. ఓకే భవ్య, సీ యూ ఇన్ 5 మినిట్స్. ష్యూర్ ష్యూర్. కార్తికేయ 10th క్లాస్ కాదా? విచ్ క్లాస్ ఆర్ యూ ఇన్ కార్తికేయ? హాయ్ సన్నీ. ఓకే, టెల్ మీ ద ఆన్సర్ ఫర్ దిస్. రైట్ ద స్టెప్స్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ న్యూట్రిషన్. Process of nutrition in a flow chart. So how many steps are there in nutrition? 5 steps kada. Which nutrition ante? Holozoic nutrition. Holozoic nutrition lo manaki 5 stages untunai. What are those 5 stages? Okay, come on, tell me. So I'll just give you one clue. Okay, first step is ingestion. Okay, Sadia, my account in Telegram, I think Bhavya can help you in that. You can find it. Ippudu kotta channel unda, Vedantu kotta Telegram channel, just go there. You can find my name in some of the comments. Edoka comment lo check cheyandi, you can find me there. Molecular biology, you can join the Telegram channel by clicking on the link which is provided in the description. ee session description lo meeku link untundi. Okay, so Telegram link, from there you can join the group. Telegram group join chesthe meeku anni pdf anni subjects notes meeku dorukutundi. Okay, yes, so okay, Arsh Village, no, no, I did not finish my snacks. Okay, Ramakrishna, ingestion, digestion, very good. Mr. Venki, correct, Nana? Top. Arvind, defecation, enduku? Okay, okokati cheptunava. So, okay, ingestion, digestion, absorption, assimilation, defecation. Defecation kakuna, we can write it as ejection. Okay? Hi, Pandu. Okay, Tanish, correct. Ingestion, digestion, absorption, assimilation, and ejection. So instead of defecation, you better write ejection. Okay, so first step is ingestion, food ni teeskodam mouth lo, then digestion happening in the digestive system, then absorption. Which absorption ante enti? All the nutrients, they are entering the bloodstream. Okay, when nutrients are entering the bloodstream, then assimilation ante distribution of the nutrient to each and every cell, okay, to the whole body. Ejection is removal of waste material or fecal matter. Sarena? So exam lo ela ostundi meeku ee question? Direct flow chart raayamannaru, raayamannaru. Okay, ela ostundi ante, so they will give you ejection, arrow mark, and leave the second step blank with a question mark. Third step, they will write absorption. Okay, and then fourth one, oka question mark pettestaru. Okay, so alane meeku mottam flow chart sequence lo telsi untene you can fill in the blanks kada. Yes, okay. Hello Krutika, after a long time Krutika. Okay Raju, easy kada. Sare, next one, tell me this one. Represent pathway of reflex arc in the form of a flow chart. So reflex arc ni meeru oka flow chart form lo represent cheskovali. Ela rastaru? Correct sequence cheppandi naaku. First reflex arc jargalante first adi ekkadi nunchi start aitundi? Hi Bindu, joyful evening. Yes, yes, a very joyful evening to you all. కృతిక లేదు, కృతిక ఈ స్టార్ట్ మనకి ఈ క్లాస్ మనకి 6 o'clock స్టార్ట్ అయింది. ఓకే, సో వన్ అవర్ ఈస్ ఓవర్, అనదర్ 1 hour ఈస్ దేర్. దిస్ క్లాస్ ఈస్ టిల్ 8 o'clock, డోంట్ వరీ. కమాన్ టెల్ మీ ద ఆన్సర్ కృతిక, మనోజ్ అండ్ అరవింద్, తనీష్, ఎవ్రీబడి ఎవ్రీబడి, బిందు, రౌడీ గర్ల్. స్పైనల్ కార్డ్ అంటే స్టార్టింగ్ ఎక్కడి నుంచి అవుతుంది? స్టార్టింగ్ స్పైనల్ కార్డ్ నుంచి అవుతుందా? కాదు కదా నానా,
రిఫ్లెక్స్ ఆర్క్ స్టార్ట్ అవ్వాలంటే స్టార్టింగ్ పాయింట్ ఏమంటారు? గణేష్ అసోసియేటివ్ నర్వ్ అండ్ స్పైనల్ కార్డ్. నో నానా, స్టార్టింగ్, ఐఎమ్ ఆస్కింగ్ ద స్టార్టింగ్ పాయింట్. వెంకి సెన్సరీ రిసెప్టర్ మోటర్ నర్వ్ స్పైనల్ కార్డ్. ఓకే వెంకి, యువర్ ఆన్సర్ ఇస్ కరెక్ట్, ఓన్లీ కొంచెం మిస్టేక్ ఉంది. ఓకే నెక్స్ట్ నెక్స్ట్ చెప్పండి. సో లెట్ మీ టెల్ యూ పిల్లలు, ఫస్ట్ ఇట్ స్టార్ట్స్ విత్ రిసెప్టర్. ఓకే, రిసెప్టర్ అంటే ఆల్ ద సెన్స్ ఆర్గన్స్. మన బాడీలో వీ హ్యావ్ మెనీ సెన్స్ ఆర్గన్స్ కదా, ఆల్ఫాక్టరీ రిసెప్టర్, గస్టేటరీ రిసెప్టర్, ఎస్. సో రిసెప్టర్స్ నుంచి సిగ్నల్ ఎక్కడికి వెళ్తుంది? టు ది సెన్సరీ నర్వ్. సెన్సరీ నర్వ్ ఇస్ క్యారింగ్ ఇట్ టు ది స్పైనల్ కార్డ్ వేర్ ఇట్ ఈస్ మీటింగ్ ది ఇంటర్ న్యూరాన్. ఇంటర్ న్యూరాన్ ఇస్ గివింగ్ ద ఇన్స్ట్రక్షన్ టు మోటార్ న్యూరాన్ అండ్ మోటార్ నర్వ్ ఆర్ మోటార్ న్యూరాన్ ఇస్ ఫైనలీ క్యారింగ్ ద ఇన్ఫర్మేషన్ టు ది ఎఫెక్టర్ ఆర్గన్. ఓకే, సో ఇదే సీక్వెన్స్. ఫస్ట్ రిసెప్టర్, తర్వాత సెన్సరీ న్యూరాన్, తర్వాత ఇంటర్ న్యూరాన్, దెన్ మోటార్ న్యూరాన్ అండ్ ఫైనలీ ఎఫెక్టర్ ఆర్గన్. ఇది రిఫ్లెక్స్ ఆర్క్ సీక్వెన్స్. ఓకే, సో అగైన్ దే విల్ నాట్ గివ్ యూ ది, దే విల్ లీవ్ బ్లాంక్. అంటే రిసెప్టర్ రాసి సెన్సరీ నర్వ్ ని బ్లాంక్ గా వదిలేస్తారు, లేకపోతే ఎఫెక్టర్ ఆర్గన్ లాస్ట్ వన్ బ్లాంక్ గా వదిలేస్తారు. ఓకే, సో దీనికోసం మీకు ఇది ఎలా గుర్తు ఉండాలి, గుర్తు పెట్టుకోవాలంటే సీక్వెన్స్ లో రిఫ్లెక్స్ ఆర్క్ గుర్తు పెట్టండి. అయితే మీరు ఏదైనా బ్లాంక్ ఉన్నా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, ఓకే, ఆల్ మై లవ్లీ స్టూడెంట్స్, వండర్ఫుల్ పీపుల్, సో వీఆర్ డూయింగ్ వన్ ఇంపార్టెంట్ సెషన్ టుడే. ఎవరెవరు ఇప్పుడు జాయిన్ అయ్యారో వాళ్ళకి చెప్తున్నాను, వెరీ ఇంపార్టెంట్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ సెషన్ ఇది. ఎందుకంటే టేబుల్స్ అండ్ ఫ్లో చార్ట్స్ నుంచి మనకి చాలా క్వశ్చన్స్ ఎవ్రీ టైమ్ రిపీట్ అవుతుంది. సో డోంట్ స్కిప్ దిస్ టాపిక్, డోంట్ స్కిప్ దిస్ వీడియో. అండ్ పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను, యూ కెన్ రివైజ్ ఇట్ ఆల్వేస్ ఫ్రమ్ దట్ పీడిఎఫ్. అండ్ మీరందరూ ఫాస్ట్గా కొంచెం లైక్ బటన్ని బ్లాస్ట్ చేసేయండి. ఓకే, అందరూ లైక్ చేసేయండి. ఇంపార్టెంట్ సెషన్కి ఎక్కువ లైక్స్ ఉంటే తెలుస్తుంది కదా అది ఇంపార్టెంట్ అని. ఓకే, నౌ యూ హ్యావ్ టు రైట్ ద స్టెప్స్ ఆఫ్ బ్లడ్ క్లాటింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ ఫ్లో చార్ట్. ఓకే, సో బ్లడ్ క్లాటింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్లడ్ క్లాటింగ్ మనకి 2 మార్క్స్ లో ఈక్వేషన్ రాయడానికి రావచ్చు, జస్ట్ టు రైట్ ద ఈక్వేషన్స్. లేకపోతే మనకి 4 మార్క్స్ లో కూడా క్వశ్చన్ ఎక్స్పెక్టెడ్ ఫర్ 4 మార్క్స్, అంటే బ్లడ్ క్లాటింగ్ ప్రాసెస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. లేకపోతే ఫ్లో చార్ట్ ఫామ్ లో కూడా ఇది రావచ్చు. సో మొత్తానికి బ్లడ్ క్లాటింగ్ టాపిక్ ఏ ఇంపార్టెంట్, సరేనా? సో అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను పిల్లలు, ఇది ఫ్లో చార్ట్ అండ్ టేబుల్స్ మీకు 50/50 కావాలంటే ఫ్లో చార్ట్స్ అండ్ టేబుల్స్ కవర్ చేసుకోవాలి. ఓకే, ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్ చదువుకుంటే మీరు పాస్ అవుతారు, లేకపోతే 40 or 45 వరకు వెళ్తుంది మీ మార్క్స్. కానీ 50/50 కావాలంటే ఇట్లా చిన్న చిన్న టాపిక్స్ అన్ని కవర్ చేసుకోవాలి. ఓకేనా? సో ఫాస్ట్గా బ్లడ్ క్లాటింగ్ సీక్వెన్స్ లో చెప్పండి నాకు. హాయ్ మనీ, అరవింద్ సోషల్ క్లాసెస్ గోయింగ్ ఆన్ కదా అరవింద్, ఎస్. రామకృష్ణ థ్రాంబోకైనేస్, బిందు, ఎస్. హనీ, హాయ్ హనీ. థ్రాంబోకైనేస్, ప్రోథ్రాంబిన్, థ్రాంబిన్, ఫైబ్రినోజెన్, ఫైబ్రిన్, వండర్ఫుల్ మానస్ చంద్ర, వెరీ గుడ్ మానస్, వెరీ గుడ్ అరవింద్, కరెక్ట్. ప్లేట్లెట్స్, థ్రాంబోకైనేస్, ప్రోథ్రాంబిన్, థ్రాంబిన్, ఫైబ్రినోజెన్, ఫైబ్రిన్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఎస్, ఫైనలీ మనం సీరం కూడా రాయొచ్చు. ఓకే, సో ప్లేట్లెట్స్, బ్లడ్ క్లాటింగ్ స్టార్ట్స్ విత్ ప్లేట్లెట్స్ రిలీజింగ్ ద ఎంజైమ్ థ్రాంబోకైనేస్. సో విచ్ ఇస్ ది ఎంజైమ్ హియర్? థ్రాంబోకైనేస్. అండ్ థ్రాంబోకైనేస్ ఇస్ కన్వర్టింగ్ ప్రోథ్రాంబిన్ ఇన్ టు థ్రాంబిన్, రైట్? దెన్ ఫైనలీ థ్రాంబిన్ వాట్ ఇట్ ఈస్ డూయింగ్, ఇట్ ఈస్ కన్వర్టింగ్ ఫైబ్రినోజెన్ ఇన్ టు ఫైబ్రిన్. సో ఫైబ్రినోజెన్ యాక్చువల్లీ ఒక సాల్యుబుల్ సబ్స్టెన్స్, దాన్ని ఇన్సాల్యుబుల్ గా మారి చేంజ్ చేయడానికి థ్రాంబిన్ ఇస్ యూస్ఫుల్. ఎస్, ఉమర్ కరెక్ట్, మిట్టు కరెక్ట్,
థ్యాంక్ యూ క్రాఫ్ట్ వరల్డ్. ఓకే, విలేజ్ అడ్వెంచర్ కరెక్ట్ నానా? అజీమ్ కదా, అజీమ్, ఎస్ అజీమ్ కరెక్ట్. సామ్ హాయ్ సంయుక్త, యు ఆర్ బ్యాక్ అగైన్. ముఫ్లియా, థ్రాంబోకైనేస్, ఎస్. సో బ్లడ్ క్లాటింగ్ ఈక్వేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రోజే మీరు అది 2-3 times రాయండి. బ్లడ్ క్లాటింగ్ 2 equations ఉన్నాయి కదా మనకి, ఆ 2 equations ని మనం ఫ్లో చార్ట్ లో కూడా చూపించచ్చు. ఓకే, నెక్స్ట్ మనకి ఫ్లో చార్ట్స్ ఎలా ఉంటుందంటే డైజెస్టివ్ సిస్టమ్ పైన, రెస్పిరేటరీ సిస్టమ్ అండ్ కార్డియాక్ సైకిల్. సో లెట్స్ సి హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ ఫ్లో చార్ట్. చెప్తారా నాకు? ఎస్. సో హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ ఇట్ స్టార్ట్స్ విత్, ఫస్ట్ వన్ నేను చెప్తున్నాను మీకు. సో ఇట్ ఈస్ స్టార్టింగ్ విత్ ద మౌత్. ఓకే, సో మౌత్, తర్వాత చెప్పండి ఒక్కొక్కటి నాకు మొత్తం, తర్వాత నేను కరెక్ట్ ఆన్సర్ చూపిస్తాను. కార్తికేయ, మ్యాథ్స్ క్లాస్ ఉంది కదా కార్తికేయ? 9:00 టుడే, 9 PM యూ హ్యావ్ మ్యాథ్స్ క్లాస్. క్రాఫ్ట్ వరల్డ్, థ్యాంక్ యూ క్రాఫ్ట్ వరల్డ్. కార్తికేయ, మ్యాథ్స్ క్లాస్ ఇస్ దేయర్. అవును ముఫ్లియా, కరెక్ట్ నానా? థ్రాంబోకైనేస్, ప్రోథ్రాంబిన్, థ్రాంబోకైనేస్, 2 times థ్రాంబోకైనేస్ ఆ ముఫ్లియా? ఓకే, టెల్ మీ ద ఆన్సర్ ఫర్ దిస్. యూ హ్యావ్ టు టెల్ మీ డైజెస్టివ్ సిస్టమ్ ఫ్లో చార్ట్. So how is the digestive system starting? It is starting with the mouth. Okay, Ramakrishna, mouth, buccal cavity, pharynx, larynx. Okay, tarvata Ramakrishna, dan tarvata buccal cavity, tarvata okay pharynx, larynx, then Raju, mouth okate na, tarvata mouth, tarvata Raju. Yes, Ramakrishna, correct. Stomach, small intestine, large intestine, rectum, anus. That's really good, pillalo. Very good. So this is how you have to write the digestive system flow chart. Digestive system flow chart, aithe itself, by itself, it is one important question. Ikkada meeku mottam flow chart, deenni block diagram kuda antaru. సో ఇది కూడా మొత్తం రాయడానికి కూడా రావచ్చు. అంటే ఇక్కడ ఇట్లా బ్లాంక్ ఇచ్చి ఏదో ఒకటి అడగడానికి కానీ డైరెక్ట్ ఫ్లో చార్ట్ మొత్తం రాయడానికి రావచ్చు. సో ఫుడ్, మౌత్, బకల్ క్యావిటీ, ఫ్యారింగ్స్, ఈసోఫేగస్, సి లారింగ్స్ చెప్పారు కదా ఎవరు, సో లారింగ్స్ ని డైజెస్టివ్ సిస్టమ్ లో అవాయిడ్ చేయండి. దాట్ యూ షుడ్ ఇన్క్లూడ్ ఇన్ రెస్పిరేటరీ సిస్టమ్, సరేనా? సో ఈసోఫేగస్ తర్వాత స్టమక్, డియోడినమ్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, రెక్టమ్, అనస్. ఇది అయితే మనకి తెలుసు కదా ఆల్రెడీ. కానీ ఈ ఫ్లో చార్ట్ లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి లివర్ అండ్ ప్యాన్క్రియాస్ ని ఎక్కడ యాడ్ చేసుకోవాలి. ఓకే, వేర్ టు ఇన్క్లూడ్ లివర్ అండ్ ప్యాన్క్రియాస్. సో మనం ఎక్కడ ఇన్క్లూడ్ చేసుకోవాలంటే డియోడినమ్ దగ్గర, ఎందుకంటే లివర్ నుంచి బైల్, బైల్ జ్యూస్ ఆర్ ఏదైతే డైజెషన్ కోసం హెల్ప్ అవుతుంది ఆ జ్యూస్, ఇట్ ఈస్ సప్లైడ్ టు ద డియోడినమ్. అలాగే ప్యాన్క్రియాస్ నుంచి వచ్చిన డైజెస్టివ్ ఎంజైమ్స్, సో ఆల్ దోస్ డైజెస్టివ్ ఎంజైమ్స్ ఆల్సో గోయింగ్ టు ద డియోడినమ్. ఓకే, సో డియోడినమ్ దగ్గర ప్యాన్క్రియాస్ అండ్ లివర్ యూ హ్యావ్ టు రిప్రజెంట్, సరేనా? సురేష్ రెడ్డి, వెరీ గుడ్. అవునా అరవింద్, నేను మీ ఎక్స్ప్లెనేషన్ గురించి ఎప్పుడు చెప్పలేదు, అందుకే మిల్క్ వైట్ గా ఉంటాయి అని అందరికీ తెలుసు. మిల్క్ వైట్ గానా, సరే. రేపని శ్రవణ్, హాయ్ శ్రవణ్, కరెక్ట్ నానా శ్రవణ్? ప్రియా మ్యామ్ చెప్పరా మ్యామ్? ప్రియా, వాట్ ప్రియా? కార్తికేయ ఇస్ ప్రియా, ఇస్ ఇట్? వాట్ ఇస్ ప్రియా? అర్థం కాలే కార్తికేయ. ఓకే, మిట్టు కరెక్ట్, మిట్టు గేమ్ చేంజర్. తనిష్ బాయ్ నా, ఎందుకు నానా? ఇప్పుడే కదా ఇంపార్టెంట్ థింగ్ స్టార్ట్ చేసుకున్నాం ఫ్లో చార్ట్. తనిష్ బి దేర్ అండ్ ఆన్సర్ మీ. మాలిక్యులర్ బయాలజీ ఓకే, కాదు కాదు ఖాదర్ ఖాన్, నోబడీ ఈస్ ఫ్రమ్ ద సేమ్ స్కూల్. వీళ్ళందరూ డిఫరెంట్ డిఫరెంట్ స్కూల్, కానీ రెగ్యులర్ గా సెషన్ అటెండ్ అవుతున్నారు కాబట్టి దే నో ఈచ్ అదర్. ఓకే ఖాదర్ ఖాన్, ఓకే ఓకే. హరిప్రియ మ్యామ్, హరిప్రియ మ్యామ్ ఈస్ ఆన్ లీవ్ కార్తికేయ, షీఈస్ నాట్ టేకింగ్ క్లాస్ నౌ.
దేవీలాల్ సార్ ఈస్ టేకింగ్ మ్యాథ్స్ ఫర్ యూ. ఓకే, టుడే 9:00 యూ హ్యావ్ మ్యాథ్స్ క్లాస్ బై దేవీలాల్ సార్. ఓకే, అవును రాజు, ఖచ్చితంగా ప్రే చేస్తాను ఫర్ యువర్ ఎగ్జామ్. ఎవ్రీబడి, అందరి కోసం సీరియస్లీ చెప్తున్నాను, ఫ్రమ్ మై హోల్ హార్ట్ ఐ విల్ బి ప్రేయింగ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ, డోంట్ వరీ. ఓకే, బిందు యూఆర్ ఈటింగ్, నో ప్రాబ్లమ్, యూ కెన్ ఈట్ అండ్ వాచ్ ది సెషన్ బోత్. ఓకే, చలో నెక్స్ట్ వన్ చెప్పండి. పాత్వే ఆఫ్ ఎయిర్ ఇన్ రెస్పిరేటరీ సిస్టమ్. రెస్పిరేటరీ సిస్టమ్ లో ఎయిర్ హౌ ఇట్ ఈస్ గోయింగ్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్లో చార్ట్. డైరెక్ట్ ఫ్లో చార్ట్ రాయడానికి కూడా వస్తుంది ఈ క్వశ్చన్. ఓకే, సో ఫాస్ట్ గా చెప్పండి. హాయ్ నవ్య, హౌ ఆర్ యూ నవ్య, ఎలా ఉన్నావు నానా? అందరూ ఇప్పుడు స్కూల్ నుంచి వస్తున్నారా? ఓకే రాజు, వెల్కమ్ రాజు. మై ప్రేయర్స్ ఆర్ దేర్ విత్ యూ ఆల్. రాజు ఒకటి కాదు, అందరి కోసం ప్రే చేస్తాను. కానీ హార్డ్ వర్క్ మీరే చేసుకోవాలి కదా, మంచిగా చదవండి. మీరు మంచిగా చదువుకుంటేనే కదా నా ప్రేయర్ వర్కౌట్ అవుతుంది. మీరు చదువుకోరు, నేను ప్రే చేస్తాను, ఇట్ వోంట్ వర్క్ కదా రాజు. ఓకే, సో మీరు చాలా హార్డ్ వర్క్ చేసినప్పుడు అప్పుడు నేను ప్రే చేస్తే అది రిజల్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, నాని ముద్దిరాజ్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మనకి డిస్క్రిప్షన్ లో యూ హ్యావ్ లింక్ ఫర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్. యూ హ్యావ్ పీడిఎఫ్ లింక్, పీడిఎఫ్ లింక్ కూడా మనకి డిస్క్రిప్షన్ లో ఉంటుంది, టెలిగ్రామ్ లో కూడా ఉంది. ఓకే ఓకే నవ్య, నో ప్రాబ్లం. హాయ్ వంశీ, వంశీ కృష్ణ, న్యూ స్టూడెంట్. ఎస్ నవ్య, ఐఎమ్ డూయింగ్ గ్రేట్. లక్ష్మణ్, హాయ్ లక్ష్మణ్. కృతిక, దాట్స్ అబ్సల్యూట్లీ రైట్ కృతిక. నాస్ట్రిల్స్, నేజల్ క్యావిటీ, ఫారింగ్స్, లారింగ్స్, ట్రాకియా అండ్ బ్రోంకస్. ఓకే, దెన్ బ్రోంకియోల్స్, అల్వియోలై అండ్ బ్లడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్లో చార్ట్. ఓకే, ఇది ఇట్లా బ్లాంక్ గా ఇవ్వడానికి కానీ డైరెక్ట్ ఫ్లో చార్ట్ అయితే చాలాసార్లు రిపీట్ అయింది ఇది. ఓకే, సో గుర్తు పెట్టండి, నాస్ట్రిల్ నేజల్ క్యావిటీ, తర్వాత ఫారింగ్స్ లారింగ్స్, ఎస్ ఎన్ స్క్వేర్, నాస్ట్రిల్ నేజల్ క్యావిటీ, ఫారింగ్స్ లారింగ్స్, కొంచెం రైమింగ్ గా ఉంది కదా. దెన్ ట్రాకియా ఒకటే సింగిల్. ఓకే, ట్రాకియా అంటే అది రింగ్ లైక్ స్ట్రక్చర్ ఉంది కదా ఇలా. ఓకే, అది ట్రాకియా. తర్వాత బ్రోంకస్, బ్రోంకియోల్స్ అంటే బ్రోంకాయి కూడా రాయొచ్చు ఇక్కడ. సో బ్రోంకాయి ఆర్ బ్రోంకియోల్స్ బ్రదర్స్, బ్రో. ఓకే, దెన్ అల్వియోలై అండ్ బ్లడ్, ఫైనలీ ఇట్ ఈస్ గోయింగ్ టు అల్వియోలై, అల్వియోలై ఇట్ ఈస్ గివింగ్ టు ది బ్లడ్. ఓకే, అలా గుర్తు పెట్టండి, సరేనా? అవును అరవింద్ కరెక్ట్, మనీశ్వర్ కరెక్ట్, వెంకీ గుడ్ నానా, బిందు కూడా కరెక్ట్. ఆ బిందు లాంగ్వేజెస్ కూడా చెప్పాలా? సరే, ట్రై చేస్తాను, ఫర్ ష్యూర్ ట్రై చేస్తాను. ఓకే, ఐ కాంట్ ప్రామిస్ కానీ ట్రై, ఐల్ ట్రై. ముఫ్లియా, మేబీ మ్యామ్, మేబీ ఫర్ వాట్ ముఫ్లియా? ఫ్లో చార్ట్ పీడిఎఫ్ మ్యామ్, ఎస్ ఎస్ లక్ష్మణ్, ఫ్లో చార్ట్ పీడిఎఫ్ విల్ బి గివెన్ టు యూ ఆఫ్టర్ ది సెషన్. ఓకే, టుమారో యూ కెన్ చెక్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ మై సెషన్స్ ఆర్ ఇన్ ద టెలిగ్రామ్, ఈ ఫ్లో చార్ట్ పీడిఎఫ్ విల్ బి అవైలబుల్. ఓకే, సో హోప్ యూ కెన్ రిమెంబర్ దిస్. ఎన్ స్క్వేర్, దే ఆర్ సిస్టర్స్, దెన్ ఫారింగ్స్ లారింగ్స్ రైమింగ్ వర్డ్, trachea is one single boy with all the rings. Okay, then bronchi and bronchioles are brothers, bro. Okay, tarvata alveoli and blood, sarina? Most welcome Raju. Okay, Muflia, what is your doubt Muflia? Chalo next question cheppandi naku. What are the events or steps in respiration? When respiration process is going on, what are the events or steps in respiration? దాన్ని మనం ఫ్లో చార్ట్ లో లేకపోతే బ్లాక్ డయాగ్రామ్ లో ఎలా రిప్రజెంట్ చేసుకోవచ్చు చెప్పండి. ఇది ఆఫ్రీన్, హాయ్ ఆఫ్రీన్. ఎస్ నానా, యు ఆర్ లిటిల్ లేట్, నో ప్రాబ్లమ్. దిస్ క్లాస్ స్టార్టెడ్ అట్ 6:00.
ఓకే ఓకే సరే చెప్పండి. ఇది ఫాస్ట్గా, ఈవెంట్స్ ఆర్ స్టెప్స్ ఇన్ రెస్పిరేషన్. రెస్పిరేషన్ ప్రాసెస్లో మనకి ఏమేమి ఈవెంట్స్ ఉంటున్నాయి? వెరీ గుడ్ గణేష్, దాట్స్ వండర్ఫుల్ గణేష్. బ్రీదింగ్, ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అట్ లంగ్స్, గ్యాస్ ట్రాన్స్పోర్ట్ బై బ్లడ్, వెరీ గుడ్. ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాస్ అట్ టిష్యూ లెవెల్ అండ్ సెల్యులర్ రెస్పిరేషన్. వండర్ఫుల్ వండర్ఫుల్. సో ఈ బ్లాక్ డయాగ్రామ్ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది ఒక 2 మార్క్ క్వశ్చన్ లో కూడా రావచ్చు. ఓకే, లేకపోతే 4 మార్క్ లో మొత్తం 5 స్టేజెస్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఆర్ దేర్ దాట్ క్వశ్చన్. వెంకీ, మిస్టర్ వెంకీ, యూ డోంట్ నో, నో ప్రాబ్లం. ఇప్పుడు తెలిసింది కదా వాట్ ఆర్ ది 5 స్టెప్స్ ఆఫ్ రెస్పిరేషన్. వెంకీ, ఇప్పుడు తెలిసింది కదా ఆన్సర్. అజీమ్, నాస్ట్రిల్, ఫారింగ్స్, లారింగ్స్, ట్రాకియా, బ్రోంకస్. ఓకే, ప్రీవియస్ వన్ కి ఆన్సర్ చెప్తున్నారా? ఓకే. అరవింద్, మళ్ళీ గ్రాసరీకా? ఓహో, ఆ రోజు గ్రాసరీ వల్ల అన్ని రాంగ్ ఐటమ్ తీసుకొచ్చినావా? సో యూ గాట్ సమ్ నైస్ థింగ్ ఫ్రమ్ మమ్మీ. ఓకే. సో బ్రీదింగ్, అవును భవ్య, రైట్ నానా, బ్రీదింగ్, ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ and transport of gases, cellular okay, Azim, correct. So first it is starting with breathing. Breathing is the first step of respiration. Chala important flow chart pillalu, don't miss this. Idi gurtu pettandi, 5 steps ni sariga gurtu pettandi. Okay, then gaseous exchange at lungs level. Lungs level ante it is happening between alveoli and blood kada. Okay, then what is the third step? Gas transport by blood. So what blood is doing? It is taking the gas, ante which gas? Oxygen, and transporting to the tissues. From the tissues it is again bringing back the carbon dioxide and giving back to the lungs. Adi third step. Okay, fourth step enti manaki ikkada? Gaseous exchange at tissue level. Okay, ఇప్పుడు టిష్యూ లెవెల్లో కూడా మనకి గ్యాసియస్ ఎక్స్చేంజ్ జరుగుతుంది కదా. ఫైనలీ ద ఆక్సిజన్ ఇస్ ఎంటరింగ్ ద సెల్. ఫిఫ్త్ స్టెప్ లో ఆక్సిజన్ ఇస్ ఎంటరింగ్ ది సెల్. ఇన్ ద సెల్ ఇట్ ఈస్ గోయింగ్ టు ద సైటోప్లాజమ్, మైటోకాండ్రియా, అండ్ ఫైనలీ రిలీజింగ్ ఎనర్జీ, ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీ. ఓకే, సో సెల్యులర్ రెస్పిరేషన్ అగైన్ వన్ ఇంపార్టెంట్ టాపిక్. సెల్యులర్ రెస్పిరేషన్ అయితే మనకి సెపరేట్ గా ఒక ఇంపార్టెంట్ టాపిక్ అది. ఓకేనా? సో ఇది గుర్తు ఉంటుంది కదా మీ అందరినీ, బ్రీదింగ్, గ్యాసియస్ ఎక్స్చేంజ్ అట్ లంగ్స్ లెవెల్, దెన్ గ్యాస్ ట్రాన్స్పోర్ట్ బై బ్లడ్, దెన్ గ్యాసియస్ ఎక్స్చేంజ్ అట్ టిష్యూ లెవెల్, అండ్ ఫైనలీ సెల్యులర్ రెస్పిరేషన్. ఓకే, విఘ్నన్ బ్లాక్స్, దిస్ ఈస్ నాట్ పాత్వే ఆఫ్ ఎయిర్. పాత్వే ఆఫ్ ఎయిర్ ఇస్ డిఫరెంట్ నానా. ఐల్ షో యూ ద పాత్వే ఆఫ్ ఎయిర్. వన్ మినిట్. పాత్వే ఆఫ్ ఎయిర్ అంటే ఇది, దిస్ ఇస్ పాత్వే ఆఫ్ ఎయిర్, నాస్ట్రిల్, నేజల్ క్యావిటీ, ఫారింగ్స్, లారింగ్స్. ఓకే, బట్ ఇఫ్ వీ హ్యావ్ టు రైట్ ది స్టేజెస్ ఆర్ steps of respiration, we should write this one. Stages in respiration or steps in respiration ante idi rayali. Pathway adigina appudu adi nostrils, nasal cavity, pharynx, larynx avanni rayochu. Okay, sari na Vignan blog? ఇది పాత్వే ఆఫ్ ఎయిర్ కాదు నానా, పాత్వే ఆఫ్ ఎయిర్ అంటే అది రాయాలి. ఇది స్టెప్స్ ఆఫ్ రెస్పిరేషన్. అవును కార్తికేయ, అర్థమైంది. హరిప్రియ మ్యామ్, షీఈస్ ఆన్ లీవ్ నానా. నవ్య, రైట్ నవ్య, యువర్ ఆన్సర్ ఈస్ రైట్. అజీమ్, ఏటీపీ అంటే అడినోసిన్ ట్రై ఫాస్ఫేట్ ఫుల్ ఫామ్. ఏటీపీ ఇస్ ది ఎనర్జీ కరెన్సీ, అంటే వాట్ ఎవర్ ఎనర్జీ ఇస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద సెల్స్ కదా, మన సెల్స్ లో ఎనర్జీ ప్రొడక్షన్ జరిగినప్పుడు ఆ ఎనర్జీ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీ. అర్థమైందా అజీమ్? లక్ష్మణ్, ఎస్ లక్ష్మణ్, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్, ఎస్. మీరందరూ ఒకసారి సెషన్ ని లైక్ చేయండి,
అయితే నాకు మొత్తానికి ఈరోజు అటెండెన్స్ ఎంత తెలుస్తుంది? లైక్ ది సెషన్ వన్స్ అండ్ లెట్ మీ నో ది అటెండెన్స్ ఫర్ టుడే. అంటే టుడేస్ లైవ్ సెషన్. ఏటీపీ ఎనర్జీ కరెన్సీ. అవును అవును వెంకీ, కరెక్ట్. ఓకే, అందరూ ఏటీపీ ఆన్సర్ ఇచ్చేస్తున్నారా? వెరీ గుడ్, వెరీ గుడ్. విఘ్నన్ బ్లాక్స్ అర్థమైంది కదా. ఓకే, ఎయిర్ పాత్వే ఇస్ డిఫరెంట్. ఎయిర్ పాత్వే అడిగినప్పుడు మీరు ఏం రాసుకోవాలి? ఆ ఫారింగ్స్, లారింగ్స్ అంటే స్టార్ట్ విత్ నాస్ట్రిల్, నేజల్ క్యావిటీ, ఆ ఫ్లో చార్ట్ రాయాలి. కానీ ఇది ఏంటి? స్టేజెస్ ఆర్ స్టెప్స్ ఇన్ రెస్పిరేషన్. రెస్పిరేషన్ ఆర్ లో మనకి స్టేజెస్ ఆర్ వేరియస్ స్టెప్స్ ఏమేమో ఉంటుంది అని. స్టార్ట్ విత్ బ్రీదింగ్, గ్యాసియస్ ఎక్స్చేంజ్, ట్రాన్స్పోర్ట్ బై బ్లడ్, అగైన్ వన్ మోర్ గ్యాసియస్ ఎక్స్చేంజ్, ఫైనలీ సెల్యులర్ రెస్పిరేషన్. ఓకే, లైక్డ్, వెరీ గుడ్, వెరీ గుడ్. శ్రవణ్, ఎవరెవరు లైక్ చేయలే ఒకసారి లైక్ చేయండి. సో ఎండ్ ఆఫ్ ది లైవ్ సెషన్ నాకు ఈరోజు అటెండెన్స్ తెలుస్తుంది. ఓకే విజ్ఞాన్, అర్థమైంది కదా, వెరీ గుడ్. లెట్స్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ డయాగ్రామ్ ఎవ్రీవన్, నెక్స్ట్ ఫ్లో చార్ట్ ఐ మీన్. సో ఎక్స్ప్లెయిన్ సెల్యులర్ రెస్పిరేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ ఫ్లో చార్ట్. సో సెల్యులర్ రెస్పిరేషన్ ని ఫ్లో చార్ట్ ఫార్మ్ లో ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఓకే, సెల్యులర్ రెస్పిరేషన్ ఇట్ సెల్ఫ్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ పిల్లలు. ఓకే, సో ఇది మీకు 4 మార్క్స్ కి లేకపోతే 2 మార్క్స్ కి కూడా రావచ్చు. అండ్ ఫ్లో చార్ట్ లో కూడా దే కెన్ ఆస్క్. ఫ్లో చార్ట్ లో ఎలా అడుగుతారు అంటే కొన్ని ఫ్లో చార్ట్, కొన్ని బాక్సెస్ బ్లాంక్ గా వదిలేస్తారు. ఆ బ్లాంక్ బాక్సెస్ ని మీరు ఫిల్అప్ చేసుకోవాలి. ఓకే, కానీ ఫస్ట్ అయితే మీరు సెల్యులర్ రెస్పిరేషన్ స్టెప్స్ చెప్పండి. అందరూ టెల్ మీ ద స్టెప్స్ ఆఫ్ సెల్యులర్ రెస్పిరేషన్. ఎస్, ఏమైంది అరవింద్, ఏం చేస్తున్నావు? వెంకీ, వాట్ ఇస్ డయాన్సెఫలాన్? డయాన్సెఫలాన్ ఇస్ అ పార్ట్ ఆఫ్ బ్రెయిన్, ఫోర్ బ్రెయిన్. బ్రెయిన్ ఇస్ డివైడెడ్ ఇంటూ ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్ అండ్ హైండ్ బ్రెయిన్ కదా. సో డయాన్సెఫలాన్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఫోర్ బ్రెయిన్. ఓకే, సో బ్రెయిన్ పార్ట్స్, పార్ట్స్ ఆఫ్ బ్రెయిన్ ఆల్రెడీ చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. యూ కెన్ సీ మై వీడియోస్. పార్ట్స్ ఆఫ్ బ్రెయిన్ అని ఒక సెపరేట్ వీడియో ఉంది, దాన్ని ఒకసారి చూడండి. ఓకే, ఓకే మాలిక్యులర్ బయాలజీ, యు ఆర్ సేయింగ్ గుడ్ నైట్. వై? ఇట్ ఈస్ స్టిల్ ఈవినింగ్. మాలిక్యులర్ బయాలజీ యూ హ్యావ్ టు స్టడీ, డోంట్ స్లీప్. ఓకే రాజు, యూ డోంట్ నో, నో ప్రాబ్లమ్. లక్ష్మణ్, ఎస్ లక్ష్మణ్, దాట్స్ కరెక్ట్. ఎరోబిక్ రెస్పిరేషన్, మెంబ్రేన్, సైటోప్లాజమ్. ఓకే, so have a look here pillalu, this is the correct answer for it. Okay, cellular respiration actually happens ante first em aitundi, oxygen it is going from the lungs, it is going to the one minute pillalu, something went wrong, give me a second. Yes, we are back to pathway. See, technical things are very weird kada, edo oka problem aitune untundi, ante aitune untadi. Sare, okay, so cellular respiration, it takes place in the cell. Okay, so when the oxygen is entering to the cell, what is happening? First aithe glucose is converted into pyruvate. Okay, so first step lo glucose will be converted to pyruvate. So glucose is a 6-carbon compound, pyruvate is a 3-carbon compound. So 6-carbon compound is broken down into 3-carbon compound. Sarena, then what is happening? If there is absence of oxygen, anaerobic respiration will happen. If there is lack of oxygen,
ఆ ప్రాసెస్ ని మనం ఫర్మెంటేషన్ అంటున్నాం. ఇఫ్ దేర్ ఇస్ ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్ దాన్ని మనం ఏరోబిక్ రెస్పిరేషన్ అనొచ్చు. ఓకే, ఇది మీకు తెలుసు కదా అందరికి. ఎస్ అజీమ్, వెరీ గుడ్ అజీమ్, దాట్స్ రైట్. విజ్ఞాన్ రైట్ నానా. దీప్తి, దీప్తి కిరణ్, సెల్యులర్ రెస్పిరేషన్. సెల్యులర్ రెస్పిరేషన్ అంటే ద రెస్పిరేషన్ విచ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సెల్స్, అట్ ది సెల్స్ లెవెల్, అండ్ ఇట్ ఈస్ ప్రొడ్యూసింగ్ దిస్ వన్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీ. సో సెల్యులర్ రెస్పిరేషన్లో యాక్చువల్లీ ఏం జరుగుతుంది అంటే, గ్లూకోజ్ ఉంది కదా, గ్లూకోజ్ ఈస్ బ్రోకెన్ డౌన్ ఆర్ ఆక్సిడైజ్డ్ టు గివ్ అవుట్ వాట్ ఎనర్జీ. ఓకే, సో హౌ ఇస్ గ్లూకోజ్ ఆక్సిడైజ్డ్? విత్ ద హెల్ప్ ఆఫ్ ఆక్సిజన్. సో గ్లూకోజ్ ఫ్రమ్ డైజెస్టివ్ సిస్టమ్, ఆక్సిజన్ ఫ్రమ్ రెస్పిరేటరీ సిస్టమ్, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ మీటింగ్ ఇన్ ద సెల్. ఓకే, అండ్ దే ఆర్ ప్రొడ్యూసింగ్ ఎనర్జీ ఇన్ ద మైటోకాండ్రియా. ఓకే దీప్తి, దీప్తి కిరణ్, సెల్యులర్ రెస్పిరేషన్ ని ఇలా కూడా రాయొచ్చు, ద రెస్పిరేషన్ ఆర్ ద ప్రాసెస్ ఆఫ్ బ్రేకింగ్ డౌన్ ఆఫ్ గ్లూకోజ్ టు రిలీజ్ ఎనర్జీ విచ్ ఈస్ హ్యాపెనింగ్ అట్ ది సెల్ లెవెల్ విచ్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద సైటోప్లాజమ్ అండ్ మైటోకాండ్రియా. సరేనా దీప్తి, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. హాయ్ వెంకట రమణ, హౌ ఆర్ యూ? ఎస్ లక్ష్మణ్, దాస్ కరెక్ట్, పైరువేట్ ప్లస్ ఎనర్జీ. సురేష్ రెడ్డి, ఈ రోజు వీ క్విజ్ లేదు, రేపు ఉంటుంది, టుమారో విల్ హ్యావ్ వీ క్విజ్. ఓకే, సో ఇక్కడ అబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్, ఇఫ్ దేర్ ఇస్ ఎనరోబిక్ రెస్పిరేషన్ వాట్ ఆర్ ది ప్రోడక్ట్స్? ఇథనాల్ ప్లస్ కార్బన్ డయాక్సైడ్ ప్లస్ ఎనర్జీ. సో దిస్ కెన్ హ్యాపెన్ ఇన్ ఈస్ట్ సెల్స్. ఓకే, సో ఈస్ట్ సెల్స్ లో మనకి ఇథనాల్, ఆల్కహాల్ ప్రొడక్షన్ కదా, ప్లస్ కార్బన్ డయాక్సైడ్ అండ్ ఎనర్జీ ప్రొడక్షన్ అవుతుంది. ఓకే, దెన్ నెక్స్ట్ వన్ ఇస్ ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్. ఇఫ్ దేర్ ఇస్ ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ద సెల్స్ దెన్ ఇట్ విల్ ఫాలో విచ్ పాత్వే? ఇఫ్ దేర్ ఇస్ ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్, fermentation, it happens in our muscles or in the curd by bacteria. So akkada manaki lactic acid plus energy produce aitundi. Okay, azim, pyruvate ante em ledo, that is one chemical compound. Ippudu glycolysis process lo, respiration process lo, so respiration is starting from glucose nunchi start aitundi, and it is ending with what? ఫైనలీ విత్ ఎనర్జీ కదా. సో మధ్యలో చాలా ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది. ఓకేనా, సో పైరువేట్ ఈస్ వన్ ఆఫ్ దెమ్. ఇప్పుడు గ్లూకోజ్ లో 6 కార్బన్ ఉంటుంది, అలానే పైరువేట్ లో 3 కార్బన్నే ఉంటుంది. సరేనా అజీమ్? అవును, ఎనరోబిక్ కి 2 ATP, ఓన్లీ 2 ATP ఫర్ ఎనరోబిక్ అండ్ 36 ATP ఫర్ ఏరోబిక్. I'm sorry, aerobic kinda kada. Ikkada 36 for aerobic and only 2 ATP for anaerobic. Okay? Avunu, lactobacillus vignan, correct. Yes, Lakshman, pyruvate ante oka 3 carbon chemical compound ante, which is formed from glucose. ఏంటి శ్రవణ్ ఏం చెప్తున్నారు? మాలిక్యులర్ బయాలజీ, ఎనర్జీ కెన్నాట్ ట్రాన్స్ఫర్ టు మొబైల్స్. హ్యూమన్ నుంచి మొబైల్ ఫోన్ కి ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతుంది ఎనర్జీ నానా? అంత అంటే ఇన్వెన్షన్ ఇంకా జరగలే. మేబీ యూ ఆల్ ఆర్ యంగ్ స్టూడెంట్స్ కదా, యంగ్ జనరేషన్ ఆఫ్ ది కంట్రీ. ఫ్యూచర్ లో మీరు సైంటిస్ట్ అయి ఏదో ఒక టెక్నాలజీ అట్లా ఇన్వెంట్ ఖచ్చితంగా చేసుకోవచ్చు. అవును అవును, హాయ్ భవ్య, యువర్ బ్యాక్. రాజు, కరెక్ట్ రాజు, కర్డ్. ఓకే అజీమ్, అర్థమైంది కదా అజీమ్? ఓకే, సో దాట్స్ ఆల్. ఈ సెల్యులర్ రెస్పిరేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సెల్యులర్ రెస్పిరేషన్ క్వశ్చన్ అడిగినప్పుడు ఈ ఫ్లో చార్ట్ మీరు రాయొచ్చు, ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, లేకపోతే ఈ ఫ్లో చార్ట్ ఇచ్చి ఏదో ఒక బాక్స్ ఖాళీగా వదిలేస్తారు,
ఎంప్టీగా వదిలేస్తారో దాన్ని మీరు ఫిల్అప్ చేసుకోవాలి. ఓకే, సో గ్లూకోజ్ ఇస్ కన్వర్టెడ్ టు పైరువేట్, తర్వాత పైరువేట్ టు ఎనరాబిక్ అంటే ఇథనాల్ కార్బన్ డైఆక్సైడ్ ఎనర్జీ, ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ అయితే లాక్టిక్ యాసిడ్ అండ్ ఎనర్జీ, ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఏరోబిక్ అయితే కార్బన్ డైఆక్సైడ్ వాటర్ అండ్ ఎనర్జీ. సో ఏరోబిక్ రెస్పిరేషన్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ హ్యూమన్ బాడీ, మన హ్యూమన్ బాడీలో ఏరోబిక్ రెస్పిరేషన్ అండ్ 36 ఏటీపీ ఆర్ రిలీజ్డ్. ఓకే దీప్తి, దీప్తి కిరణ్, ఏరోబిక్ రెస్పిరేషన్ షార్ట్ డెఫినేషన్ అంటే ద రెస్పిరేషన్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ ఇట్ ఈస్ ప్రొడ్యూసింగ్ కార్బన్ డైఆక్సైడ్ వాటర్ అండ్ ఎనర్జీ, ఎగ్జాంపుల్స్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ఓకే దీప్తి, డెఫినెట్లీ మాలిక్యులర్ బయాలజీ, ఆల్ ది బెస్ట్, యూ షుడ్ ఇన్వెంట్ సంథింగ్ లైక్ దాట్. ఓకే చలో నెక్స్ట్ వన్, సంబడి ఆస్కింగ్ గ్లైకోలైసిస్. గ్లైకోలైసిస్ అంటే చూడండి పిల్లలు, ఇప్పుడు గ్లూకోజ్ కన్వర్టింగ్ ఇన్ టు పైరువేట్ ఈస్ గ్లైకోలైసిస్. ఓకే, సో దాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సైటోప్లాజమ్ అండ్ ఆఫ్టర్ ఇట్ ఈస్ ఫార్మ్డ్ కదా పైరువేట్, పైరువేట్ విల్ గో టు మైటోకాండ్రియా. లెట్ మీ టెల్ యూ, ఎస్ సీ దిస్ క్వశ్చన్ ఆల్ ఆఫ్ యూ. సో ఫస్ట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, గ్లూకోజ్ కన్వర్టెడ్ ఇన్ టు పైరువేట్. ఓకే, సో ఎక్కడైతుంది, ఇది సైటోప్లాజమ్ లో, సరేనా? సో దిస్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సైటోప్లాజమ్. సో సెల్ లో మనకి ఏముంటుంది, సైటోప్లాజమ్, న్యూక్లియస్, మైటోకాండ్రియా, వి హ్యావ్ రైబోజోమ్స్, చాలా సెల్ ఆర్గనల్స్ ఉంటాయి కదా. సో సైటోప్లాజమ్ లో ఇది జరుగుతుంది, దెన్ దిస్ పైరువేట్ ఈస్ ఎంటరింగ్ ద మైటోకాండ్రియా. సో మైటోకాండ్రియాలో మనకి ఎనర్జీ ప్రొడక్షన్ జరుగుతుంది, సరేనా? అర్థమైందా? సో మైటోకాండ్రియాలో ఎనర్జీ ప్రొడక్షన్ అవుతుంది కాబట్టి మైటోకాండ్రియాని పవర్ హౌస్ ఆఫ్ సెల్ కూడా అంటారు. ఓకే ఎవ్రీబడి, ఓకే ఓకే విజ్ఞాన్, పైరువేట్ ఇస్ 3-carbon కంపౌండ్, అవును, అదే అదే, గ్లూకోజ్ కన్వర్టింగ్ ఇన్ టు పైరువేట్, that is only glycolysis. Okay, come on, tell me the answer for this. Light reaction, if dark reaction is happening in stroma, light reaction will happen in dash question mark. Okay, chapandi. Okay, Deepthi, welcome. Not in stroma. Then what is the answer? I think Bhavya has already given the answer. Correct, Bhavya? Hi, Ravi Murthy. Venki, ma'am, where we have to write carbon dioxide to left aorta to lungs? Oh, you deleted that query. Doubt. Okay. Yes, Lakshman, mitochondria can store energy in the form of ATP. Grana, that's nice. Correct answer is grana. LG, gurtu petta manan kada? LG company. Maneki oka electronics brand kada idi LG. So, LG టీవీ, ఎల్జీ ఫ్రిడ్జ్, ఎల్జీ వాషింగ్ మెషిన్, అన్ని ఇట్లా ఎల్జీ గుర్తు పెట్టండి. సో ఎల్ ఫార్ లైట్ రియాక్షన్, జి ఫార్ గ్రానా. ఓకే, అయితే డార్క్ రియాక్షన్ ఆటోమేటికలీ స్ట్రోమా అవుతుంది మనకి, లైట్ రియాక్షన్ గ్రానా అయినప్పుడు డార్క్ రియాక్షన్ విల్ బి స్ట్రోమా, సరేనా? వన్ మోర్ థింగ్, కమాన్ నెక్స్ట్ బ్లాంక్ కూడా చెప్పండి. సో గ్రానాలో లైట్ రియాక్షన్ లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి అబ్జార్ప్షన్ ఆఫ్ లైట్. ఓకే, అయితే సెకండ్ స్టెప్ ఏంటి, లైట్ అబ్జార్ప్షన్ జరిగిన తర్వాత ఏ స్టెప్ జరుగుతుంది మనకి లైట్ రియాక్షన్ లో, అంటే డార్క్ రియాక్షన్ లో స్టెప్ ఏంటి, రిడక్షన్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్ రిడ్యూస్ అయ్యి గ్లూకోజ్ ప్రొడక్షన్ డార్క్ రియాక్షన్ లో జరుగుతుంది. కానీ ఇక్కడ సెకండ్ స్టెప్ ఏంటి నానా చెప్పండి, ఫస్ట్ అయితే అబ్జార్ప్షన్ ఆఫ్ లైట్, క్లోరోఫిల్ ఇస్ గెటింగ్ యాక్టివేటెడ్, after that what is happening, yes yes grana, andaru grana chepparu, very good pillalu, grana ne second box, inkoka question mark undi kada adi cheppandi, adi correct ga cheppali, evaru cheptaru chustanu. Reduction of hydrogen, నో గణేష్, రిడక్షన్ ఆఫ్ హైడ్రోజన్ కాదు. వెరీ గుడ్ భవ్య, వెరీ గుడ్.
రాజు నాన్న అంటే అట్లా ప్రేమతో పిల్లలకి చెప్తారు నాన్న, దాని మీనింగ్ ఏం లేదు. ఓకేనా రాజు? ఫోటోలైసిస్, దాట్స్ రైట్. సో సెకండ్ స్టెప్ ఇస్ ఫోటోలైసిస్. ఓకే, సో ఫస్ట్ స్టెప్ ఏంటి మనకి? అబ్జార్ప్షన్ ఆఫ్ లైట్. సెకండ్ స్టెప్ ఫోటోలైసిస్. థర్డ్ స్టెప్ ఇస్ ఫార్మేషన్ ఆఫ్ గ్లూకోజ్, దాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ లైట్ డార్క్ రియాక్షన్. ఓకే, అవును లక్ష్మణ్, కరెక్ట్. ఫోటోలైసిస్, మాలిక్యులర్ బయాలజీ, అజీమ్, బిందు, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ వన్, ఇది చెప్తారా? హూ విల్ టెల్ ఆన్సర్ ఫర్ దిస్? సో ప్రోకారియోట్స్. ప్రోకారియోట్స్ అంటే బ్యాక్టీరియా, దే దట్ ఇస్ ప్రోకారియోట్ కదా. సో యూకారియోట్స్, యూకారియోట్స్ అంటే మనం హ్యూమన్ బీయింగ్. ఓకే, హయ్యర్ యానిమల్స్. సో ప్రోకారియోట్స్ లో రెస్పిరేషన్ ఇస్ హ్యాపెనింగ్ ఓన్లీ ఇన్ ద సైటోప్లాజమ్. బట్ వాట్ అబౌట్ యూకారియోట్స్? యూకారియోట్స్ లో రెస్పిరేషన్ ఇస్ హ్యాపెనింగ్ ఫస్ట్ ఇన్ సైటోప్లాజమ్, దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు అనదర్ ప్లేస్ ఇన్ ద సెల్. వాట్ ఈస్ దట్ ప్లేస్ వేర్ సెల్యులర్ రెస్పిరేషన్ ఈస్ ఎండింగ్? సెల్యులర్ రెస్పిరేషన్ ఈస్ గివ్ ప్రొడ్యూసింగ్ ఎనర్జీ. సో విచ్ ఈస్ దట్ పార్ట్? నో భవ్య, ఇట్స్ నాట్ న్యూక్లియస్. ఇందాకే చెప్పాను కదా, ఎక్స్ప్లెయిన్ చేశాను. అరవింద్, రైట్ అరవింద్, మైటోకాండ్రియా. భవ్య గుర్తుపెట్టునానా? అది న్యూక్లియస్ కాదు, మైటోకాండ్రియా. ఓకేనా అరవింద్? కరెక్ట్, కరెక్ట్ అరవింద్. గణేష్, గణేష్ న్యూక్లియస్ కాదు, మిట్టు కరెక్ట్, మైటోకాండ్రియా. బిందు ఇస్ టాపరా? సరే. అజీమ్ కరెక్ట్, అజీమ్. లక్ష్మణ్ కరెక్ట్, అవును. ముఫ్లియా, అజీమ్, మిట్టు, విజ్ఞాన్. ఓన్లీ వన్ సెల్ ఆర్గనిజం. ఓకే చలో, సో ఆన్సర్ ఈస్ మైటోకాండ్రియా. ఓకే, ఎవరెవరికి ఆన్సర్ తెలీదు, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం పిల్లలు. ఇప్పుడైతే తెలిసింది కదా, ఇప్పుడు మీరు గుర్తు పెట్టండి, సెల్యులర్ రెస్పిరేషన్ వచ్చేసి మనకి సైటోప్లాజమ్ లో స్టార్ట్ అవుతుంది, అంటే యూకారియోట్స్ లో. సపోజ్ హ్యూమన్ బీయింగ్, హ్యూమన్ బీయింగ్ లో రెస్పిరేషన్, సెల్యులర్ రెస్పిరేషన్ ఇస్ హ్యాపెనింగ్ అంటే ఇది ఒక సెల్ అనుకోండి. సెల్లో న్యూక్లియస్ ఉంది, మైటోకాండ్రియా కూడా ఉంటుంది, రైబోజోమ్స్ ఆర్ దేర్, వీ హ్యావ్ గాల్గి అపారటస్, చాలా సెల్ ఆర్గనల్స్ ఉంటుంది కదా. సో ఫస్ట్ స్టెప్, ఫస్ట్ స్టెప్ అంటే గ్లూకోజ్ కన్వర్టింగ్ టు పైరువేట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సైటోప్లాజమ్. దెన్ పైరువేట్ ఈస్ గోయింగ్ టు ద మైటోకాండ్రియా. వేర్ ఇట్ ఈస్ గోయింగ్? పైరువేట్, మైటోకాండ్రియా. మైటోకాండ్రియాలోనే ఏటీపీ ప్రొడక్షన్ జరుగుతుంది. ఓకే, సో యూకారియోట్స్ లో టూ స్టెప్స్, సైటోప్లాజమ్ లో గ్లైకోలైసిస్ అండ్ పైరువేట్ ప్రొడక్షన్ అయిన తర్వాత అది ఎక్కడికి వెళ్తుంది అంటే మైటోకాండ్రియాకి. మైటోకాండ్రియాలో ఏటీపీ ప్రొడక్షన్, ఎనర్జీ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. సరేనా, అర్థమైందా? రవిమూర్తి కరెక్ట్, నవ్య కరెక్ట్ నానా, అవును భవ్య, ఇట్స్ మైటోకాండ్రియా నాట్ న్యూక్లియస్, గుర్తుపెట్టండి. మ్యామ్, వేర్ వీ హ్యావ్ టు రైట్ డీఆక్సిజినేటెడ్ బ్లడ్ రైట్ ఏట్రియం టు లంగ్స్, రైట్ ఏట్రియం టు లంగ్స్. ఐ థింక్ ద క్వశ్చన్ ఇస్ నాట్ క్లియర్ వెంకీ. ఓకే చలో, సో నెక్స్ట్ వన్, ఆన్సర్ మీ దిస్ వన్. ఇది ఎవరు కరెక్ట్ గా చెప్తారో దాట్ స్టూడెంట్ విల్ బి ది స్టార్ ఆఫ్ ది సెషన్. ఓకే, ఈ ఆన్సర్ ఫస్ట్ కరెక్ట్ చెప్పిన వాళ్ళు స్టార్ ఆఫ్ టుడే సెషన్. దిస్ స్టార్ గోస్ టు దెమ్. చూద్దాం హూ ఈస్ ఆన్సరింగ్ దిస్ క్వశ్చన్ ఫస్ట్. సో నెఫ్రాన్ ఈస్ డివైడెడ్ ఇన్ టు మాల్ఫీజియన్ బాడీ అండ్ రీనల్ ట్యూబ్యూల్. సో వాట్ ఈస్ మాల్ఫీజియన్ బాడీ? మాల్ఫీజియన్ బాడీ కింద మనకి విచ్ టూ పార్ట్స్ ఆర్ ఇంక్లూడెడ్? రీనల్ ట్యూబ్యూల్ లో మనకి విచ్ పార్ట్స్ ఆర్ ఇంక్లూడెడ్? త్రీ పార్ట్స్ ఇన్ రీనల్ ట్యూబ్యూల్, నేమ్ దెమ్. టూ పార్ట్స్ ఇన్ మాల్ఫీజియన్ బాడీ, నేమ్ దెమ్. విజ్ఞాన్, ఎన్ఏడిపిహెచ్ ఫుల్ ఫామ్ ఇస్ నికోటినమైడ్ అడినోసిన్ డైఫాస్ఫేట్ హైడ్రోజన్. ఓకేనా విజ్ఞాన్? సో ఏటీపీ అండ్ ఎన్ఏడిపి, దే ఆర్ ఎండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ లైట్ రియాక్షన్.
Okay, Mittu. Mittu is the star of today's session. Mittu says glomerulus and Bowman's capsule. Okay, Lakshman, very good, Lakshman. Arvind. Arvind has given the complete answer. So, Arvind is the star of today's session. Mittu and Arvind both. So, Arvind saying glomerular Bowman's capsule, PCT, DCT, loop of Henle, collecting duct. That's nice. అవును అజీమ్ కరెక్ట్ అజీమ్ అవునవును అరవింద్ నువ్వే అజీమ్ కరెక్ట్ నవ్య కరెక్ట్ నవ్య గ్లోమెరులస్ అండ్ బోమెన్స్ క్యాప్సూల్ సో మాల్ఫీషియన్ బాడీలో మనకి ఏమేమి ఉంటుంది అంటే ఫస్ట్ వన్ బోమెన్స్ క్యాప్సూల్ ఓకే అండ్ దెన్ వీ హ్యావ్ గ్లోమెరులస్ ఓకే సో మిట్టు వాజ్ ద ఫస్ట్ వన్ టు ఆన్సర్ బట్ హీ డిడ్ ఆన్సర్ ద కంప్లీట్ క్వశ్చన్ బట్ అరవింద్ గేవ్ ద కంప్లీట్ ఆన్సర్ సో బోత్ ఆఫ్ యూ స్టార్ ఆఫ్ టుడే సెషన్ ఓకే రీనల్ ట్యూబ్యూల్ లో మనకి పిసిటి దెన్ డిసిటి అండ్ దెన్ కలెక్టింగ్ డక్ట్ ఓకే సో పిసిటి డిసిటి అండ్ లూప్ ఆఫ్ హెన్లే వన్ మినిట్ పిల్లలు ఇట్ షుడ్ బి లూప్ ఆఫ్ హెన్లే అండ్ డిసిటి ఓకే అవును రామకృష్ణ కరెక్ట్ Yes, Lakshman, Lakshman, you are also the star. Yes, yes, Lakshman, Lakshman was the second one to answer. Aho, dinner wala chart cheyaleda. No problem, Arvind, dinner ayipoyindi kada. Very good. Yes, Jashwant, glomerulus Bowman's capsule. So, pillelu, so we have here one more, Lakshman also. First, second, third, three ranks, okay? So, Bowman's capsule, all boy. What happened to girls? My wonderful, lovely girls, what happened to you? Avuna Muflia, correct. PCT, DCT, loop of Henle. So, Malfeasian body lo, Bowman's capsule, glomerulus, together known as Malfeasian body. Renal tubule ante, PCT, loop of Henle and DCT, together known as renal volume. Very good. Okay. Excretory system. నేను కొన్ని రాస్తాను అండ్ ఐ విల్ ఫిల్ లీవ్ అ బ్లాంక్ యూ షుడ్ టెల్ మీ ది ఆన్సర్ సో ఎక్స్క్రిటరీ సిస్టమ్ లెట్ మీ స్టార్ట్ విత్ ఐ విల్ రైట్ కిడ్నీ హియర్ అండ్ యూరేథ్రా ఓకే సో ఈ రెండు మీరు చెప్పండి సెకండ్ అండ్ థర్డ్ వన్ సో ఇలా క్వశ్చన్స్ మనకి రావచ్చు ఫ్లో చార్ట్ క్వశ్చన్లో ఇట్లా బ్లాక్స్ ఇస్తారు ఆ బ్లాక్ లో కొన్ని బ్లాక్స్ ఏమో ఫిల్లింగ్ అయి ఉంటుంది అండ్ కొన్ని బ్లాక్స్ ఎంప్టీగా ఉంటుంది సో ఎంప్టీ బ్లాక్స్ ని మీరు ఫిల్అప్ చేసుకోవాలి అలాంటి క్వశ్చన్స్ మనకి ఫ్లో చార్ట్ లో వస్తుంది ఓకే అవును రాజు కరెక్ట్ విజ్ఞాన్ పిసిటి అంటే ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ ఓకే రాజు కరెక్ట్ రాజు అవునవును కంప్లీట్ ఆన్సర్ వల్ల లేట్ అయింది కదా అరవింద్ ఐ కెన్ అండర్స్టాండ్ ఓకే యు ఆర్ ది స్టార్ ఆఫ్ సెషన్ డోంట్ వరీ మిట్టు అరవింద్ అండ్ లక్ష్మణ్ యూరేటర్ బ్లాడర్ వెరీ గుడ్ అరవింద్ మిట్టు కూడా కరెక్ట్ నానా యూరేటర్ రమేష్ రమేష్ కరెక్ట్ కరెక్ట్ నానా ఈశ్వర్ వాట్ ఈస్ దిస్ ఈశ్వర్ Okay, so kidney, then after kidney, we have what? Ureter, okay. Ureter tarvata, it is urinary bladder, okay. After urinary bladder, urethra. So, question can be like this. Then, one more thing, last chappandi tundarga. So, human body lo, in human, there are two things kada. One is excretion and one is what? Okay. సో ఎక్స్క్రీషన్ తో మనకి CO2 వన్ ఇస్ కార్బన్ డయాక్సైడ్ ఆర్ ఇట్ క్యాన్ బి స్వెట్ స్వెట్టింగ్ ఓకే సో కార్బన్ డయాక్సైడ్ స్వెట్ గివ్ మీ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్ అలాగే లేటెక్స్ గమ్ అండ్ రేజిన్ ఉంటుంది కదా సో లేటెక్స్ గమ్ అండ్ రేజిన్ వాట్ ఆర్ దే ప్రోడక్ట్స్ ఆఫ్ వాట్ ఓకే వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ పిల్లలు ఇది వెరీ ట్రిక్కీ క్వశ్చన్ అండ్ చాలా ఇంపార్టెంట్ చెప్పండి So you have to tell me one. One is what? And two, question mark two is what? Okay?
అక్షర, వాట్ హ్యాపన్స్ ఇఫ్ CO2 ఇంక్రీజెస్ ఇన్ ఎయిర్? గ్లోబల్ వార్మింగ్ అవుతుంది కదా నాన్న. ఓకే, యూరిన్, ఎస్ ఎస్, మిట్టు కరెక్ట్, లక్ష్మణ్ కరెక్ట్, మిట్టు సిక్రీషన్, ఎస్ మిట్టు అండ్ అరవింద్ ఆర్ వెరీ యాక్టివ్ టుడే. భవ్యశ్రీ, ఎస్ యూరిన్. సో నంబర్ వన్ ఇస్ యూరిన్. ఓకే, ఇక్కడ ఇంకొక ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్ మనకి యూరిన్. వాట్ అబౌట్ టూ? వాట్ ఈస్ టూ? అరవింద్ సే సిక్రీషన్. ఓకే, ఇంకా ప్రైమరీ మెటబాలిజం. నో నో, లక్ష్మణ్ ప్రైమరీ మెటబాలిజం కాదు నాన్న ఇది. హాయ్ రమాదేవి. సెక్రీషన్, ఎస్ మానస్ చంద్ర, టూ ఇస్ సెక్రీషన్. సో సెక్రీషన్ వల్ల మన వీ కెన్ సీ ద ప్రోడక్ట్స్ లైక్ లేటెక్స్, గమ్స్ అండ్ రేజిన్స్ ఇన్ ప్లాంట్స్. ఓకే, సరే బిందు, ట్రై చేస్తాను బిందు లాంగ్వేజెస్ చెప్పడానికి. చలో నెక్స్ట్ వన్, కార్బన్ డయాక్సైడ్, వాటర్ అండ్ ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ ఉంది అండ్ అగైన్ వాటర్ అండ్ ఆక్సిజన్. సో దిస్ ఈస్ ది ఈక్వేషన్ ఫర్ వాట్? ఫస్ట్ అయితే మీరు ఈక్వేషన్ చెప్పాలి. దిస్ ఈస్ ఈక్వేషన్ ఫర్ వాట్ పిల్లలు? ఎస్ ఎస్, 5 మినిట్స్ మోర్ వీ విల్ కంప్లీట్ ది సెషన్, వీ విల్ ర్యాప్ ద సెషన్. అందుకే ఫాస్ట్ గా నాకు ఆన్సర్ చేయండి. వాట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వాట్ ఈస్ దిస్ ఈక్వేషన్ ఫర్? దిస్ ఈక్వేషన్ ఇస్ ఫర్ వాట్? విజ్ఞాన్, వాటర్. వాట్ వాటర్? నో నో నో, ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇస్ నాట్ వాటర్. అవును రాజు, ఐ నో టైమ్ ఇస్ ఓవర్. ఆల్కలాయిడ్స్ ఆర్ సెకండరీ మెటబోలైట్స్. అక్షయ, అక్షర కదా ప్రసన్న అంటే. CO2 ఇంక్రీజ్ అయితే గ్లోబల్ వార్మింగ్ అవుతుంది నాన్న. గ్లోబల్ వార్మింగ్, హీట్ పెరిగిపోతుంది మనకి. ఓకే, వెరీ గుడ్, ఇట్ ఈస్ ఫోటోసింథసిస్ అండ్ దిస్ షుడ్ బి గ్లూకోజ్. గ్లూకోజ్ అంటే మీరు C6H12O6 రాయాలి. గ్లూకోజ్ రాస్తే సరిపోదు, ఎందుకంటే ఇక్కడ అన్ని కెమికల్ ఫార్ములా ఉంది కాబట్టి మీరు కూడా C6H12O6 అని రాయాలి. ఓకే, సో దిస్ ఈస్ ది ఈక్వేషన్ ఫర్ ఫోటోసింథసిస్. అలా కూడా క్వశ్చన్ రావచ్చు. ఇంకొకటి ఫాస్ట్గా చెప్తాను, మెండల్స్ రేషియో. మెండల్స్ మోనోహైబ్రిడ్ క్రాసెస్ 3:1, మెండల్ డైహైబ్రిడ్ క్రాసెస్ 9:3:3:1. గుర్తుపెట్టండి, ఈ క్వశ్చన్ మీకు MCQ లో 1 మార్క్లో రావచ్చు. ఫినోటిపిక్ రేషియో అంటే ఫిజికల్ అపియరెన్స్ కదా, ఫినోటైప్. సో ఫినోటిపిక్ రేషియో 3:1 అండ్ ఫర్ మోనోహైబ్రిడ్, ఫర్ డైహైబ్రిడ్ ఇట్ ఈస్ 9:3:3:1. ఓకే, నెక్స్ట్ వన్ పిల్లలు, జీనోటిపిక్ రేషియో. జీనోటిపిక్ రేషియోలో మోనోహైబ్రిడ్ క్రాస్ ఇస్ 1:2:1 అండ్ ఫర్ డైహైబ్రిడ్ ద రేషియో ఇస్ యాక్చువల్లీ, యూ కెన్ రిమెంబర్ ఇట్ దిస్ వే, 1:2:4, దెన్ యూ రిమెంబర్ 1:2:1:2:1. ఓకే, సో 1:2:2:2:4 అట్లా. సో అది ఒక టెక్నిక్, ఫాలో చేసి గుర్తుపెట్టండి. నేను ఎలా గుర్తు పెడతానంటే 1:2:4, 1:2:1:2:1. ఓకే, దెన్ హౌ మెనీ చేంబర్స్ ఆఫ్ హార్ట్ ఆర్ దేర్ ఇన్ డిఫరెంట్ ఆర్గానిజమ్స్? సో దిస్ ఈస్ ది లాస్ట్ క్వశ్చన్ ఫర్ అవర్ ఫ్లో చార్ట్. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తో కంప్లీట్ చేసేద్దాం ఈ రోజు సెషన్. సో విచ్ ఆర్గానిజం హ్యాస్ 2 చేంబర్డ్ హార్ట్? మిట్టు, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద మెండల్ రేషియో ఇన్ హెరిడిటీ 1 షాట్, డోంట్ వరీ. ఓకే, సో 2 చేంబర్డ్ హార్ట్ అంటే క్యాన్ హూ విల్ టెల్ మీ? 4 చేంబర్డ్ హార్ట్ అంటే మన అందరికి తెలుసు, హ్యూమన్. ఓకే, వాట్ అబౌట్ 2 and 3? జస్ట్ టెల్ మీ దిస్ అండ్ వీ విల్ ర్యాప్ ది సెషన్. ఎస్ ఎస్, మెండల్ రేషియో ఐ ఎక్స్ప్లెయిన్, హెరిడిటీ 1 షాట్ వీ విల్ డూ ఇట్ ఇన్ దిస్ వీక్, then I'll explain. Okay Prasanna, what is this 4-4-4? You should say na example. 2 chambered is fish, that's right, fish. What about 3 chambers? Chudandi ikkada, fish has 2 chambered heart
amphibians, they have three-chambered heart. And all the higher organisms, reptiles, apes and mammals, they have four-chambered heart. Okay? గుర్తుంటుంది కదా. అందుకే ఫిష్ లో సింగిల్ సర్క్యులేషన్ ఇస్ సీన్ అండ్ హైయర్ యానిమల్స్ లో డబుల్ సర్క్యులేషన్ విల్ బి దేర్. ఓకే ఎవ్రీబడి, సో దట్స్ ఆల్ పిల్లలు. విత్ దిస్ వి కంప్లీట్ ద సెషన్ ఫర్ ఇంపార్టెంట్ టేబుల్స్ అండ్ ఫ్లో చార్ట్స్. ఈ పీడిఎఫ్ నేను ప్రొవైడ్ చేస్తాను మీకు టెలిగ్రామ్ లో. ప్రతి ఒక్క సెషన్ కింద డిస్క్రిప్షన్ లో కూడా పీడిఎఫ్ లింక్స్ ఆర్ అవైలబుల్. యూ కెన్ డౌన్లోడ్ దెమ్. Sarena, so see you tomorrow with one shot of reproduction chapter and week quiz also. Sarena, so thank you everybody. Thank you all my wonderful and lovely bubbly students. Okay, so repu kalludam malli same time same place. Okay, so manchiga chadavandi. Have a good night. Bye bye. See you all. Yes, yes, Venki, you told the correct answer. Okay. Chalo, bye everybody. See you tomorrow. Bye-bye.